ఈరోజు అయితే నాతో పాటు ఉన్న గెస్ట్ గురించి చెప్పాలంటే, మేము తెలంగాణ వాళ్ళం రాబాయ్, మా ఆంధ్ర వాళ్ళ మీద ఏమో పగ మీకు. తెలంగాణలో బాయ్, మా ఇళ్ళలో ఏ చిన్న ఫంక్షన్ ఒక మినిమం ఉట్టుట్టి అట్లా 100 మంది వచ్చిపోతారు. ఎందుకంటే మా తెలంగాణలో పైసల కంటే ప్రెస్టీజ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. పుట్టింది పెరిగింది ఇక్కడ కాబట్టి కొద్దిగా తెలంగాణ అంటే పిచ్చి. తెలంగాణ వాళ్ళం బై, మీకు బాగాలేకపోతే టాబ్లెట్స్ వేసుకోమంటారు. అదే మా తెలంగాణ దోస్తుగాలు ఏమంటారు తెలుసా, రే ఓ పెగ్గేరా అదే తగ్గుతుంది దెబ్బకి అంటారు. అట్లుంటది మనతోటి. ఏం చేస్తారు మామూలుగా? నేను యాక్చువల్లీ కార్పొరేట్ ఎంప్లాయీ. సో మీరు ఎందుకు స్టార్ట్ చేశారు ఈ రిలేటబుల్ వీడియోస్? ఇవన్నీ మోస్ట్లీ నా ఇంట్లో జరిగేటివే పెడతా. జనరల్గా ఏంటంటే నాకు అసలు మూవీస్ కంటే కూడా నాకు సీరియల్స్ లాగ్జరీ, అది ఎందుకో ఒక ప్యాషన్ లాగా అసలు సీరియల్లో కనిపించాలి. తెలంగాణ వాళ్ళంటే మందు ఉండాల్సిందే. బరాబర్, అవునా కాదా? నిజం, మేము ఒక ఫంక్షన్ చేసి మటన్ పెట్టలేదంటే అది ఒక ఫంక్షనే కాదు. తెలంగాణ అమ్మాయి అబ్బాయిని చూసుకోవడానికి వెళ్తున్నారు అనుకోండి, వెళ్ళినప్పుడు మందు తాగే అలవాటు ఉందా? ఆ సిచ్యువేషన్ అండి, నేను లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. లండన్ లో చదువుకొని వచ్చాడు కానీ ఒక్క బ్యాడ్ హ్యాబిట్ లేదు. కాబట్టి పర్లేదు, ఎంజాయ్ చేయండి అని అంట నేనే. మంచి మంచి కట్టుబాట్లు, పుణ్య దంపతులు అండి. మీరు చెప్తే గానీ చాలా వరకు తెలియదు మీకు పెళ్ళయింది చూసి అయ్యో మీరు మ్యారీడా అని అంటారు. చాలా మందికి అయితే తెలియదు. ఎందుకు మరి అని సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నారు అలా? సీక్రెట్ అని ఏం లేదు, మా ఆయన దిష్టి తగులుతుంది అని పెట్టను. మీకు పిల్లలు ఉన్నారు కదా, నాకు డౌట్ వస్తుంది పాలిటిక్స్ లోకి వెళ్ళే ప్లాన్ ఏమైనా ఉందా మీకు? కొద్దిగా ఇష్టం ఉంది అంటే జనాలకు ఏదైనా చేయాలి అని. సో నవ్య గారి లైఫ్ లో ఫుల్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే నా బేబీ పుట్టడమే. సాడెస్ట్ మూమెంట్ అంటే ఇది పాప పుట్టడానికి ముందు నాకు యాక్చువల్లీ ఒక అబార్షన్ అయిందనమాట అన్ఎక్స్పెక్టెడ్గా. సో దట్ వాజ్ ద సో సాడెస్ట్ మూమెంట్. తర్వాత మళ్ళీ కరోనా టైంలో అనమాట, లిటరల్లీ ఒక చిన్న బేబీలానే చూసుకున్నాను అని. మేము ఇద్దరమే ఉండే ఇంట్లో. లైఫ్ ఇస్ నాట్ ఈజీ అనే మూమెంట్ ఏంటి నవ్య గారి? ఒకసారి జాబ్ కోసం ఢిల్లీ వెళ్ళా అనమాట. సో నాకు క్యాంపస్ ప్లేస్మెంట్ లో జాబ్ వచ్చింది. అప్పుడే ఢిల్లీలో కొన్ని రేప్ కేసెస్ ఇలాంటివి ఏవో న్యూస్ తెలుసా అని కొంచెం నాకు కూడా భయమేది, కరెక్టేనా ఈ ప్లేస్ లో ఉంటున్నప్పని. ప్రాంతీయ భేదం ఉందండి బాగా తెలంగాణ కోసం. అప్పుడు నేను నా 10th అయిపోయి ఇంటర్ టైమ్ లో అవుతుంది అనమాట, తెలంగాణ కోసం ఫైట్ అవుతుంది. ఇప్పుడు కేసీఆర్ ఫైట్ చేస్తున్నాడు అట్లా. పిగ్మెంటేషన్, డార్క్ సర్కిల్స్, మంగుమచ్చలు, బట్టతల సమస్య ఏదైనా సొల్యూషన్ ఒక్కటే, హెడ్స్ అప్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఈ రోజు అయితే నాతో పాటు ఉన్న గెస్ట్ గురించి చెప్పాలంటే, మేము తెలంగాణ వాళ్ళం రాబాయ్ అని చెప్పేసి మనకి ఒక 10 రీల్స్ లో ఒక రీల్ ఖచ్చితంగా ఒకటి ఉంటుంది, మేము తెలంగాణ వాళ్ళం బాయ్, ఖచ్చితంగా ఇది చేస్తాం, ఖచ్చితంగా అది చేస్తాం, ఖచ్చితంగా ఇట్లా ఉంటాం అని. ఏమంటారంటే రిలేటబుల్ వీడియోస్ మనకి దగ్గరగా ఉన్నవి చేస్తుంటే మనం ఆటోమేటిక్ గా చూస్తూ ఉంటాం. అలా చూస్తూ చూస్తూ ఫేమస్ చేసిన అమ్మాయి అనమాట తను, తెలంగాణ ముద్దు బిడ్డ. ఈ రోజు అయితే నాతో పాటు ఉన్నారు నవ్య గారు. తనతో చాలా చాలా విషయాలు అయితే మాట్లాడేద్దాం. హలో నవ్య గారు, హాయ్, ఎలా ఉన్నారు? హాయ్ అండి వైష్ణవి గారు, బాగున్నాను. చాలా బాగున్నారు, థ్యాంక్స్ అండి. అంటే మా మీద ఏమైనా పగ అండి? మీరు మా మీద అంటే మా ఆంధ్ర వాళ్ళ మీద ఏమైనా పగ మీకు? అయ్యో అలా కాదండి, నాకు అందరూ ఈక్వలే. తెలంగాణలో పుట్టగా కాబట్టి కొంచెం మమకారం ఎక్కువ అంతే. కొంచెం అలా కనిపించట్లేదు, కొంచెం ఎక్కువే ఉన్నట్టుంది కదా. అంటే పుట్టింది పెరిగింది ఇక్కడ కాబట్టి కొద్దిగా తెలంగాణ అంటే పిచ్చి పిచ్చి. ఆ రీల్స్ తోనే ఫేమస్ అవడం ఇంకొంచెం ఇంకా దానిపైన ప్రేమ ఇంకెక్కువ పెరిగిపోయింది. పెరిగిపోయిందా? తెలంగాణ వాళ్ళం బై, మీకు బాగాలేకపోతే మందు వేసుకోమంటారు, ఐ మీన్ టాబ్లెట్స్ వేసుకోమంటారు, మాకు బాగాలేకపోతే ఒక పెగ్గేమి ఉంటారు. ఒకసారి ఆ డైలాగ్ చెప్తారా మాకు? జనరల్ గా మీకు జ్వరం వచ్చినా ఏదొచ్చినా డాక్టర్ ఏం చెప్తాడు, ఏ సిరప్పో టాబ్లెటే వేసుకోమంటారు. అదే మా తెలంగాణ దోస్తుగాలు ఏమంటారు తెలుసా, రే ఓ పెగ్గేరా అదే తగ్గుతుంది దెబ్బకి అంటారు. అట్లుంటది మనతోటి తెలంగాణలో బై. నిజంగా అవి మీరు అలా చేస్తుంటే అమ్మ ఎవరి మీద పగబట్టేసినట్టున్నారు వీళ్ళు.
అని అనిపిస్తుంది. సో నవ్య గారు వేరే ఫ్రమ్ అంటే తెలంగాణలో ఎక్కడ? హైదరాబాద్ అండి, కంప్లీట్ బోర్న్ అండ్ బ్రాటప్ ఇక్కడే. సో మా డాడీ వాళ్ళది మెదక్ అన్నమాట. ఓకే, కాకపోతే మేము పుట్టింది పెరిగింది అంతా ఇక్కడే. ఇక్కడే హైదరాబాద్ సెటిల్ అయిపోయారు? మొత్తం ఇక్కడే సెటిల్డ్. ఏం చదువుకున్నారు? బీటెక్ వరకు చదువుకున్నానండి. ఏం చేస్తారు మామూలుగా? నేను యాక్చువల్లీ కార్పొరేట్ ఎంప్లాయీ అండి. సో మీన్ వైల్ అప్పుడప్పుడు వీక్ ఆఫ్స్ ఉన్నప్పుడు ఇట్లా రిలేటబుల్ వీడియోస్ అన్ని చేస్తుంటాను అనమాట. నాకు ఏదైనా థాట్ వచ్చినా, మా ఇంట్లో ఏమన్నా జరిగినా చూసినా వెంటనే నోట్స్ లో కాపీ చేసి పెట్టుకుంటా ఇది చెయ్యాలి అని. ఓకే, సో ఇంకా సాటర్డే సండే ఆఫ్ ఉంటది కదా, ఇంకా ఆఫ్ ఉన్నప్పుడు చేస్తుంటా అనమాట. జనరల్ గా ఇన్స్టాగ్రామ్ లో అదే అంటారు, మీరు మార్నింగ్ నుంచి ఇదే చేస్తారా ఇదే చేస్తారా అని. 1 మినిట్ వీడియో కోసం 24 అవర్స్ స్పెండ్ చేస్తారండి. జస్ట్ నాకు వీక్ ఆఫ్ ఉన్నప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు ఆ టైంలో అన్ని చేసి పెట్టుకుంటా అనమాట. సో అన్ని ఈ టైం కి షేర్ చేయాలని ఫిక్స్ అయిపోయి ఇంకా ఆ టైంలో ఫ్రీ ఉన్నప్పుడు పోస్ట్ చేసిస్తా. ఓ అంతే, ఒక 1 మినిట్ వీడియోకి 24 అవర్స్ అవసరం లేదంట? అవసరం లేదు అంటే ఇది మన డే టు డే లో జరిగే స్టఫే కాబట్టి మనం అంతా దానికి అంత టైం అదంతా అవసరం లేదు. నేను ఇప్పుడు సపోజ్ నా ఫ్రెండ్స్ ఏదైనా చేస్తున్నారు, ఆ ఇద్దరు ముగ్గురు దగ్గర అబ్జర్వ్ చేశానంటే తెలిసిపోతుంది ఓకే జనాలు ఇలా చేస్తారు అని. ఇంకా రిలేట్ చేసుకుని వీడియో చెప్పేస్తా. ఓకే, అంటే మామూలుగా ఇన్స్టాగ్రామ్ గానీ యూట్యూబ్ గానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్పస్ ఉంటది, సినిమాల్లోకి వెళ్దామనో లేదంటే ఇంకా వాళ్ళ పర్పస్ ఏదైనా ఉండొచ్చు. సో మీరు ఎందుకు స్టార్ట్ చేశారు ఈ రిలేటబుల్ వీడియోస్ ఇవన్నీ? జనరల్ గా ఏంటంటే నాకు అసలు మూవీస్ కంటే కూడా నాకు సీరియల్స్ లో యాక్ట్ చేయడం ఇష్టం. ఎందుకు ఈ రోజు ఇక్కడ ఏడవడం స్టార్ట్ చేస్తే శనివారానికి ఇక్కడికి వస్తుంది ఏడు పని? మన తెలుగు జనాలు జనరల్ గా సీరియల్స్ కి కనెక్ట్ అయిపోతారు. ఇప్పుడు మనం మామూలుగా వేరే మూవీస్ లో యాక్ట్ చేసిన వాళ్ళకంటే కూడా సీరియల్ లో చేసిన వాళ్ళని ఈజీగా గుర్తు పెట్టేసుకుంటారు కదా. గుర్తు పట్టడం ఏమో గానీ నెగటివిటీ అయితే మాత్రం, ఐ మీన్ నెగటివ్ రోల్స్ చేసిన వాళ్ళకి నీకు బుద్ధి లేదు నువ్వు ఎలా అంటే. మా అమ్మమ్మ అయితే ఉన్నప్పుడు తన పక్కన సీరియల్ చూస్తే అసలు తెలియని వాళ్ళకు స్టోరీ చెప్పేస్తుంది. నేను నా బీటెక్ లో ఉన్నప్పుడు జస్ట్ అట్లా తన పక్కన కూర్చొని అట్లా సీరియల్ చూస్తుంటా అనమాట. ఏందమ్మమ్మ ఎప్పుడు ఏవో చూస్తా అంటే నీకు తెలియదే తెలుసా వీడు ఏం చేస్తాడు తెలుసా అదేం చేస్తాడు తెలుసా ఇట్లా ఏసాగో ఆ వెనకాల వీళ్ళని ఉంది చూడు దాని వల్లే వీళ్ళు ఇద్దరు ఇట్లా ఉన్నారు మొత్తం స్టోరీ నాకు ఒక 2 మినిట్స్ లో చెప్పేస్తుంది అనమాట. ఇట్లా అంటే నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చేయాలి అట్లా. ఇంకా మా పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ప్రతి ఒక్కరు మూవీస్ కంటే ఎక్కువ కూడా వాళ్ళు సీరియల్స్ గురించే డిస్కషన్. సాటర్డే సండే సీరియల్స్ రావు కదా, పిచ్చోళ్ళు అయిపోతారు అనమాట. ఈ 2 డే సీరియల్ అది ఏమవుతుందేమో, మండే ఎపిసోడ్ కోసం లిటరలీ వెయిట్ చేసేటోళ్ళు వాళ్ళు. ఇక చూస్తుంటే నాకు అనిపించదు అరే సీరియల్స్ లో చేస్తే అసలు జనాలకు చాలా ఇష్టం అనుకుంటా కదా అని అనిపించేది. అయితే యాక్చువల్లీ మా మమ్మీకి తెలిసిన స్కూల్ ఫ్రెండ్స్ ఒకసారి గెట్ టుగెదర్ అయితే మా మమ్మీని డ్రాప్ చేయడానికి అని చెప్పి వెళ్ళాం అనమాట. వెళ్తే అక్కడ ఒక అతను ఉన్నాడు, అతను ఏదో టీవీలో ఏదో చేస్తారు సంథింగ్ ఏ రోల్ అయితే మీ కూతురికి ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు. అప్పుడు నేను ఇంకా బీటెక్ సెకండ్ ఇయర్ అయ్యా, నేను నేను చదువుకోవాలి ఇవన్నీ ఏంటి నాకు ఇష్టం లేదు అని ఏదో చెప్పి వద్దనుకున్నా. తర్వాత అనిపించేది అసలు ఎందుకు అట్లా చేసినా నేను, అప్పుడప్పుడు హాలిడేస్ లోనే పోయి అట్లా చిన్నగా ఏదైనా రోల్ చేసి రావాల్సిందేమో అని అనిపించేది. మూవీస్ అంతా ఏం లేదు కానీ నాకు అది ఎందుకో ఒక ప్యాషన్ లాగా అసలు ఒక సీరియల్ లో కనిపించాలి. ఇదే వింటున్నాను అసలు ఫ్యాషన్ సీరియల్స్ లో కనిపించాలని. ఎందుకో అట్లా అట్లా అదొక ఇంట్రెస్ట్ అంతే. ఇంకా తర్వాత యూట్యూబ్ అనేది ఎందుకు స్టార్ట్ చేసిన అంటే జనరల్ గా అట్లా ఏదైనా బ్లాగ్స్ పోస్ట్ చేద్దాం మన డే టు డే లైఫ్. ఎక్కువ నా మా ఇంట్లో స్పిరిచువల్ ఎక్కువ నమ్ముతారు అనమాట, దేవుడు చాలా బిలీవ్ చేస్తారు. సో అవి చాలా మందికి తెలియదు కదా. ఇప్పుడు పెద్దవాళ్ళు చిన్నపిల్లలకు చెప్తుంటే వాళ్ళు ఎట్లా అంటే వీళ్ళు కావాలని మన మీద రుద్దుతున్నారు అన్నట్టు ఫీల్ అవుతారు కదా. సో నా ఏజ్ వాళ్ళు చెప్తే కొద్దిగా నా ఏజ్ పీపుల్ కొంచెం కనెక్ట్ అవుతారు, ఇది నిజమేమో అని నమ్ముతారేమో అనిపించి కొన్ని స్పిరిచువల్ రిలేటెడ్ కంటెంట్ షేర్ చేసుకుంటుండే నేను అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు. బట్ నాకున్న బిజీ షెడ్యూల్లో అస్సలు అవ్వట్లేదు యూ బ్లాగ్స్ కంటిన్యూస్ గా చేయడము. సో ఒకసారి థాట్ వచ్చి ఇట్లా మన తెలంగాణ గురించి అట్లా రిలేటబుల్ వీడియో ఒకటి పెట్టినా అనమాట. ఓకే, అది బాగా కనెక్ట్ అయినారు అసలు ఆడియన్స్, చాలా మంచి అనిపించింది. ఇంకా తెలంగాణ ముచ్చట్లు చాలా ఉంటాయి చెప్పడానికి, ఇది ఒకటేంటి నన్ను గెలికితే చాలు తెలంగాణ నుంచి వస్తానే అంటే అని చెప్పి ఇంకా అట్లా స్టార్ట్ చేసిన. సో చాలా మంది తెలంగాణ అనే కాదు ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట. ఆంధ్ర వాళ్ళు కూడా అంటే మీ తెలంగాణ గురించి చెప్తారా మా గురించి చెప్పరా అని అంటుంటారు. చెప్పాలంటే నా ఫ్రెండ్స్ లో ఉన్నారు ఇద్దరు ముగ్గురు ఆంధ్ర వాళ్ళు కూడా, వాళ్ళు కూడా ఎట్లా అంటే ఇంకా నాతో ఉండి 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 వాళ్ళకు కూడా మొత్తం మా పద్ధతులు అన్ని అలవాటు అయిపోతున్నాయి. నువ్వు ఏంటి మమ్మల్ని కన్వర్ట్ చేసేస్తున్నావు మీ తెలంగాణలోకి అని కన్వర్ట్ చేస్తున్నా అట్లా అయిపోయింది అనమాట. ఇంకా అట్లా అప్పుడప్పుడు ఇంట్లో జరిగేటివన్నీ మోస్ట్లీ నా ఇంట్లో జరిగేటివే పెడతా నేను, మా డాడీతో ఫేస్ చేసేటివి, మా మమ్మీతోని, మా పక్కింటి ఆంటీ వాళ్ళు ఏం చేస్తారు, సో మా రిలేటివ్స్ మా తెలంగాణ చుట్టాలు ఎట్లుంటారు అవి పోస్ట్ చేస్తున్నా.
ఒక్కొక్కరు కనెక్ట్ అయితే నాకు అనిపిస్తుంది, ఓకే నేను ఒక్కదానే కాదు చాలా మంది ఉన్నారనమాట, ఇట్లాంటి ప్రతి ఫ్యామిలీస్ లో అవుతాయి కదా అని అప్పుడు అనిపించింది. అప్పటి నుంచి ఇది ఒక ప్రొఫెషనల్ గా ట్రీట్ చేస్తున్నా అనమాట. సో నిజంగా జరిగిన అన్ని నోట్ చేసుకొని మరి ఫోన్ లో ఎప్పుడు నోట్స్ ఓపెన్ అయి ఉంటుంది నాకు, ఏదైనా ఒక సీన్ చూసాన టక్క టక్క నోట్ చేసేసుకుంటారు, మళ్ళీ మర్చిపోతాను. ఎక్కడ గుర్తున్నాయి? ఓకే, తెలంగాణ వాళ్ళంటే మందు మందు ఉండాల్సిందే అన్నట్టు ఫేమస్ చేశారు మీరు. బరాబర్, అవునా కదా, ఇది స్టేట్మెంట్ అని అట్లా చెప్పేస్తా. నిజంగా మా తెలంగాణ ఫంక్షన్స్ లో మందు లేదంటే ఒప్పుకోరు. ఓకే, ఇప్పుడు మేము ఒక దావత్కి వెళ్తున్నాం అంటే మా డాడీ వాళ్ళు పెద్దనాన్న వాళ్ళు ఫిక్స్ అయిపోయే వస్తారు, మందు ఉంది అని అంటేనే వస్తారు, లేకపోతే రారు. లిటరలీ చాలా మంది అప్పు చేసి కూడా చేస్తారు పెళ్లిలు. అది ఏంది, పెళ్లి డెకరేషన్ కు ఫోటోగ్రఫీ కో పెట్టరు, మందుకే అప్పు చేసేది, మందుకి మటన్ కి దీనికే. నిజం, మేము ఒక ఫంక్షన్ చేసి మటన్ పెట్టలేదంటే అది ఒక ఫంక్షనే కాదు, అన్ని పెట్టి అది ఒక సామెత ఉంటుంది చూడండి, అన్నేసి చూడండి అన్నేసి చూడు అన్నట్టు. మీరు ఎన్ని వెరైటీస్ పెట్టినా నో వన్ కేర్స్, మటన్ ఉండాలి, మటన్ పెట్టారా లేదా అని చూస్తారు. 1000 వెరైటీస్ పెట్టండి అసలు ఎవ్వడు పట్టించుకోడు, అదే మటన్ పెడితే అరే వాడు మటన్ పెట్టాడు రా మేకన్ కోసాడు రా అంటారు. మీకు తెలుసా ఆంధ్రాలో అసలు పెళ్లిళ్ళకి నాన్ వెజ్ పెట్టరని? అంటే యాక్చువల్లీ మా తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు రీసెంట్ గా, పెళ్ళైంది. సో ఆంధ్ర కోడల అనమాట, వాళ్ళ ఇంట్లో పద్ధతులు ఎట్లుంటాయి కొంచెం. ఒకవేళ మీరు ఆంధ్ర సైడ్ వెళ్ళుంటే పెళ్లి తర్వాత చేసేసినాం తెలుసా మేము? అయ్యో, జనరల్ గా మీరు సంక్రాంతికి వెజ్ చేసుకుంటారు కదా, వాళ్ళు మాకోసం నాన్ వెజ్ చేసేవాళ్ళు తెలుసా, వీళ్ళు తెలంగాణలో ఒప్పుకోరు అని చెప్పి అనేవాళ్ళం. వద్దులే మీ పద్ధతులు మీరు మార్చొద్దు, పర్లేదు అంటే కూడా లేదు లేదు మీరు వద్దన్నారు కదా అక్కడ వరకు చాలు, దానికి రెస్పెక్ట్ ఇచ్చేసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలండి. నేను అంటే మా తెలంగాణలో అయితే ఇట్లా ఇట్లా నడుస్తుంది, మందులు ఏంది ఒప్పుకోరు, మటన్ లేని. నాకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది, తెలంగాణ అమ్మాయి అబ్బాయిని చూసుకోవడానికి వెళ్తున్నారు అనుకోండి, తెలంగాణ అబ్బాయే చూడడానికి వెళ్ళారనుకోండి, వెళ్ళినప్పుడు మందు తాగే అలవాటు ఉందా, సిగరెట్ తాగే అలవాటు? సిచ్యువేషన్ అండి, నేను లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు పెళ్లి సంబంధం చూసేటప్పుడు లిటరలీ మా డాడీ మా తమ్ముడు ఎట్లా అంటే బాగా ఎంక్వైరీ చేసి ఒక అబ్బాయిని తీసుకొచ్చారు. నాకు చెప్పే ముందు కూడా ఏం చెప్పారంటే, అబ్బాయి చాలా అమాయకుడు, మంచి ఆస్తి ఉంది, బాగున్నాడు బాగుంటాడు, వీళ్ళకి మెయిన్లీ అబ్బాయికి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, లండన్ లో చదువుకొని వచ్చాడు కానీ ఒక్క బ్యాడ్ హ్యాబిట్ లేదు, మనది అస్సలు తాగడు, ఎంక్వైరీ చేసాం చాలా వరకు అని అంటే నేను కూడా ఓకే ఫైన్ అంతా సెట్ కదా, మనది అలవాటు లేదు కదా అదిదని అనుకున్నా. అసలు పెళ్ళి అయింది ఒక 2-3 డేస్కే అండి, మా తమ్ముడు వచ్చేసి బావా ఏ బ్రాండ్ తాగుతావు, మా డాడీ వచ్చి అల్లుడు బీరా స్కాచా ఏది కావాలి, ఇలాంటి వెతికి వెతికి తాగనండి నాకు తెచ్చి. మీరు నమ్మరు, మా హస్బెండ్ లిటరలీ ఒక్క బీర్ కూడా కంప్లీట్ తాగలేడు, ఆయన అలవాటు లేదు కదా, హాఫ్ తాగితే చాలా, ఆయన స్టఫ్ కోసం కూర్చుంటాడు అంతే మా వాళ్ళ కంపెనీ డానికి, హాఫ్ తాగని అమ్మో చాలు అన్నట్టు చేస్తాడు. ఇంకా అప్పుడప్పుడు నేనే ఎంకరేజ్ చేస్తా తెలుసా, మరి ఎందుకు అట్లా ఉంటారు, ఒక వారానికి ఒకసారి అయినా ఒక బీర్ తాగండి పర్లేదు ఎంజాయ్ చేయండి అని అంట నేనే. మంచి మంచి కట్టుబాట్లు పుణ్య సంపదలు అండి, వీరి గురించి టాపిక్ నడుస్తుంది ఇక్కడ అసలు. ఆయన లిటరలీ అసలు నువ్వేంటి అందరు తిడతారు పిల్లలు, నువ్వు నన్ను ఎంకరేజ్ చేస్తావు ఏంటి అంటే, పర్లేదండి మీ గురించి నాకు తెలుసు మీరు లిమిట్స్ లో ఉంటారు, ఒక బీర్ తాగడంలో తప్పలేదు, ఎంత స్ట్రెస్ ఫేస్ చేస్తారు 1 వీక్ అంతా, ఒక్కరోజు కూడా చిల్లవకపోతే ఎట్లా నేనే చెప్పేదాన్ని చూడండి. వెతుక్కొని వెతుక్కొని మందు తాగిన అబ్బాయి అని తెచ్చుకొని కాజు తాగుతారా బీర్ తాగుతారా అని అడిగి పెడుతున్నారు మీరు ఫ్యామిలీ ఫ్యామిలీ. తర్వాత ఇంకా మా తమ్ముడు మా డాడీ ఆయన కంప్లీట్ మార్చేశారు అనమాట, ఇప్పుడు హాఫ్ బీర్ దగ్గర ఉన్న మనిషి 2 బీర్స్ దగ్గరకు వచ్చాడు, ఇప్పుడు నేనే ఇంకా చాలు ఇవాళ ఎక్కువైపోయింది ఈ వీక్ నీకు నో బీర్ అని నేనే కట్ చేస్తున్నా ఇప్పుడు. సో మీరు చెప్తే కానీ చాలా వరకు తెలియదు మీకు పెళ్ళైంది అనే విషయం, అసలు ఐ మీన్ మీ ఆడియన్స్ లో కూడా చాలా వరకు తెలియదు, చాలా వరకు తెలియదు. అక్కడక్కడ వ్లాగ్స్ పోస్ట్ చేస్తుంటా నేను, లింక్ పెట్టినప్పుడు కొంతమంది చూసి అయ్యో మీరు మ్యారీడా అని అంటారు, చాలా మందికి అయితే తెలియదు. పెళ్ళైపోయిందండి ఆల్రెడీ నవ్య గారికి. ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యారేజ్? 5 ఇయర్స్ అవుతుంది. ఎందుకు మరి అని సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నారు అలా? సీక్రెట్ అని ఏం లేదు, మా ఆయన దిష్టి తగులుతుంది అని పెట్టను. అమ్మో, మీకు పిల్లలు ఉన్నారు కదా? యా, ఒక కిడ్ ఉంది చూడండి, చిన్న పాప బేబీ కూడా ఉంది ఆల్రెడీ. మీరు ఇంకా ఏమంటారు కామెంట్స్ లో పులిగోర కలపకండి, వాళ్ళ హస్బెండ్ చూసి ఫీల్ అవుతారు, అడుగుతారు ఎప్పుడైనా అంటే మీ వారు. ఆయన చాలా బ్రాడ్ మైండెడ్ చెప్పాలంటే, ఇంకా ఆయన నాకు ఎంకరేజ్ చేస్తుంటాడు అనమాట, ఇంకా కామెడీ వీడియోస్ చేయి ఇదే చేయి అది చేయి అని చెప్తుంటాడు ఆయన. ఆయనకు అట్లా ఏం లేదు, నమ్మకం ఉంది కాబట్టి నా మీద. సో బీటెక్ అయిపోయిన వెంటనే వచ్చింది అనమాట ఈ సంబంధం. అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. అసలు నా బీటెక్ ఇట్లా అయిపోయి రిజల్ట్స్ వచ్చాయి, నేను జాబ్ ట్రయల్స్ అని చూసుకుంటున్నా, మా మమ్మీ వాళ్ళు వచ్చి నీకు సంబంధం వచ్చింది వాళ్ళు అడుగుతున్నారు అంటే నేను కొంచెం షాక్ లో ఉండే, ఎందుకు అది వెంటనే వద్దు పెళ్ళి అవసరం లేదు నాకు ఇప్పుడు అంటే. మా డాడీ ఒక టైప్ ఆఫ్ ఇట్లా ప్రిపేర్ చేసారు అనమాట మమ్మల్ని, మా బ్రెయిన్ ఎట్లా ప్రిపేర్ చేసారు అంటే, మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నా తెలంగాణ వాడినే చేసుకోండి,
అట్లా మీరు నమ్మరు, మనకి ఇది అవుతుండే కదా తెలంగాణ కోసం. అప్పుడు నేను నా 10th అయిపోయి ఇంటర్ టైమ్ లో అవుతుంది అనమాట, తెలంగాణ కోసం ఫైట్ అవుతుంది కదా. సో ఆ టైంలో మేము ఇట్లా కార్ ఎక్కితే కూడా సినిమా పాటలు వినేటోళ్ళం కాదు మా డాడీ, ఇట్లా కార్ ఎక్కగానే పొడుస్తున్న పొద్దున నడుస్తున్నా గానమాని తెలంగాణ పాటలు ప్లే అయ్యేటివి. అయినా అట్లా మా బ్రెయిన్ లకి ఎక్కిచ్చేసిండు. మీ క్యాస్ట్ కూడా పనిలేదు తెలంగాణ వాళ్ళు అంతే, అదొక్కటి ఎక్కిచ్చేసిండే. మన అంటే ఎట్లా చెప్పేటోడు అంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒకటి ఉంది ఫేమ్. ఇప్పుడు తమిళ వాళ్ళకి ఇట్లా తమిళనాడు టమిలియన్స్ అని, మలయాళీస్ కి ఉంది, ప్రతి ఒక్కరికి నార్త్ ఇండియన్స్ కి రాజస్థానీస్, ఇట్లా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్లేస్ ఉంది. ఆంధ్ర వాళ్ళకి ఆంధ్రాది ఉంది, రాయలసీమ వాళ్ళకి ఉంది చెప్పుకుంటారు. మేము రాయలసీమ వాళ్ళు, మన తెలంగాణ వాళ్ళు మన ఎవరైనా చెప్పుకున్నారు అసలు లేదు. ఇప్పుడు కేసీఆర్ ఫైట్ చేస్తున్నాడు, అట్లా చేస్తున్నాడు. అది జరుగుతాయి ఏంటంటే, ఈ హైదరాబాద్ మండదాన్ని మీకు ఎవరికైనా తెలుసా, ఈయన పుట్టినో పెరిగినో అప్పటికంటే నా ఏజ్ అప్పుడు 16 ఇయర్స్, 16 ఏళ్ళు అవుతుంది నువ్వు ఇక్కడ పుట్టి పెరిగి హైదరాబాద్ మనది అని తెలుసా నీకు, అంటే ఈ తెలంగాణ వాళ్ళది అని తెలియనే తెలియదు. ఆయన ఫైట్ చేస్తున్నాడు, సో ఎందుకు మనకు కూడా ఒక గుర్తింపు రావడానికి ఫైట్ చేస్తున్నాడు. సో అట్లా మాకు చెప్పేటోడు ఇవన్నీ. పొలిటీషియన్? ఐ మీన్ పొలిటీషియన్ కాదు కానీ ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చేస్తాడు. సో పొలిటీషియన్ కాదు కానీ ఇంకా అట్లా చెప్పేవాడు అనమాట, మనకు కూడా ఒక గుర్తింపు రావాలి కదా తెలంగాణ వాళ్ళం అని చెప్పి. అట్లా అది ఎక్కిపోయి నాకు అట్లా తెలంగాణ పైన మమకారం ప్రేమ అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయి అనమాట. కాలేజ్ లో కూడా ఎవరైనా ప్రపోజ్ చేస్తే ఆలోచించేదాన్ని, వీడు తెలంగాణ వాడేనా, వాడు ఎలాంటి వాడు ఏంటి అని, ఆ కన్నా తెలంగాణ వాడేనా అని వచ్చి కాలే మనకెందుకులే. కుల పిచ్చి వాళ్ళని చూసాను, మత పిచ్చి వాళ్ళని చూసాను, ఆ తెలంగాణ వాడే కాదా ప్రదేశం పిచ్చి, ఏంటో పిచ్చి నాకు తెలంగాణ అంటే. అలా అప్పటి నుంచి ఇంకా వద్దు వద్దు అని. ఇంకా తర్వాత పెళ్లి అన్నప్పుడు నాకు ఫస్ట్ థాట్ ఇదే ఉండే, డాడీ ఎట్లయినా నేను ఎంత ఎవరైనా లవ్ చేస్తున్నా కూడా తెలంగాణ వాడు కావాలని మా డాడీ చెప్పాడు. మరి లండన్ వాడిని తెచ్చుకున్నారు, వాళ్ళ మమ్మీ డాడీ ఇక్కడే కదా, ఆయన అక్కడ చదువుకొని వచ్చాడు కానీ ఇక్కడ వాళ్ళే, అంతే ఇక్కడ వాళ్ళే కదా మా రిలేటివ్స్ వాళ్ళు. సో ఇంకా వాళ్ళకి చాయిస్ వదిలేస్తే వాళ్ళు మంచి వాళ్ళని తెచ్చి చేస్తారు కదా అని, మనకే టెన్షన్ ఉండదు, ఏ ప్రాబ్లమ్ ఉన్నా వాళ్ళు చూసుకుంటారు అంటే ఓకే చెప్పేసి అనమాట. చాలా చిన్న ఏజ్ లోనే అయిపోయింది పెళ్లి, చాలా చిన్న ఏజ్ లోనే అయిపోయింది అంటే 21 ఇయర్స్ కే నా బీటెక్ అప్పుడే కంప్లీట్. ఓకే, ఇంకా 1 మంత్ టైమ్ లోనే పెళ్లి చూపులు, ఎంగేజ్మెంట్, పెళ్లి అన్ని ఒక 1 మంత్ గ్యాప్ లోనే, ఏంటి ఏదో కళ్యాణం వచ్చిన కక్క వచ్చిన ఆగదంటే అట్లా అయిపోయింది. ఇట్స్ బిన్ 5 ఇయర్స్ కదా. సో ఎలా ఉంది? యా ఎవ్రీథింగ్ గుడ్, ఎవ్రీథింగ్ గోయింగ్ గుడ్. కానీ ఎంతైనా చిన్న ఏజ్ కదా, కొంచెం టైం పడుతుంది అన్ని అడ్జస్ట్ అవ్వడానికి, చూసుకోవడానికి. కానీ ఎక్కడో మిమ్మల్ని కూడా ఆంటీ అంటున్నారు కదా కొంతమంది, అంటారండి తప్పదు కదా, నాకు పెళ్ళైందని తెలిసిన వాళ్ళు అంటారు. నిజంగా కొంతమంది ఎట్లా అంటే వాళ్ళ ప్రొఫైల్స్ ఓపెన్ చేసిస్తే అసలు నాకే తాతయ్యలా అంటారు వాళ్ళ ఆంటీస్ అంటారు. పర్లేదు, కానీ అమ్మాయిలకి ఆంటీ అంటే అస్సలు నచ్చదు, గుర్తుపెట్టుకోండి పిలవకండి అట్లా. పాప కానీ మీరు ఆంటీ అనే కామెంట్ కూడా లైక్స్ కొట్టినట్టున్నారు పాపం, ఆ ఫోన్ బతకండి అట్లా. ఏం చేస్తాం, ఇంకా ఏదో ఒకలా కనెక్ట్ అవుతున్నారు కదా మన వీడియోస్ కి అని. బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి మీకు మీ ఆడియన్స్ నుండి వచ్చింది? ఒకరు అనమాట కామెంట్ చేశారు, వాళ్ళు సిద్దిపేట దగ్గర ఉంటారంట. ఓకే, వాళ్ళ మమ్మీకి నా వీడియోస్ చూపించి ఇట్లా చూడి అమ్మాయి తెలంగాణ గురించి చెప్తుంది అంటే, వాళ్ళ మమ్మీ అన్నదంట, అరే భలే చెప్తుందిరా ఈ అమ్మాయి, మన తెలంగాణనే అంటున్నావు, చూడరా మాట్లాడడానికి సంబంధం కలుపుతా అన్నారంట. ఇట్లా ఇదొక కామెంట్. ఇంకోటి కూడా, అక్క రోజు మా మమ్మీని వీడియోస్ చూస్తుంది, మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ మిస్ చేయకుండా, ఈవినింగ్ నేను కాలేజ్ నుంచి లేట్ వస్తే అడుగుతుంది ఏమ్రా ఇవాళ అమ్మాయి వీడియో పెట్టలేదు, ఇంకా పెట్టలేదా అడుగు మెసేజ్ చేయని అంటది అని. సో వాళ్ళిద్దరు రెగ్యులర్ గా పెడతారు కమెంట్స్, వాళ్ళకి నేను రిప్లై ఇవ్వలేదు ఇంతవరకు, సారీ ఏమనుకోకండి, కాబట్టి చదువుతాను, అందరివి చదువుతాను. ఇవి రెండు బాగా గుర్తుండిపోయాయి అనమాట, నేను మా హస్బెండ్ కి మా మమ్మీ వాళ్ళకి చెప్పాను ఇట్లా వీళ్ళిద్దరు చూడు ఎంత బాగా మెసేజ్ చేశారు. మీ అత్తయ్య వాళ్ళు కూడా ఓకేనా మీరు ఈ వీడియోస్ చేస్తూ ఉంటారు? వాళ్ళకి కూడా ఏం ప్రాబ్లం లేదు, మా అత్తయ్య చాలా బ్రాడ్ మైండెడ్, తను కూడా అందరూ జనరల్ గా అత్త కోడలు వీడియోస్ చేస్తుంటే మీ అత్తగారు ఇలానా అంటారు, కానీ తను అట్లేం కాదు, క్యాజువల్ గా చూస్తుంటాం కదా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ వాళ్ళ అత్తలు వాళ్ళందరూ ఎట్లా ఉంటారు. సో మా అత్తమ్మ చాలా బ్రాడ్ మైండెడ్ అనమాట, తను అట్లేం లేదు, ఎట్లా నేను ఏ డ్రెస్ వేసుకున్నా తను ఏం అనదు, నువ్వు ఏదైనా వేసుకో మోడర్న్ గా ఉండు అట్లా ఎందుకు ఉంటావు అని అంటది తెలుసా, ఇంట్లో నేను స్లీవ్లెస్ వేసుకోండి జీన్స్ వేసుకోండి, తన దగ్గర నుంచి రెస్ట్రిక్షన్స్ లేవు. సో తను ఆ ఫ్రీడమ్ ఇచ్చింది, ఫ్రీడమ్ ఇచ్చారు. ఓకే, కానీ మీరు ఇన్ని ఇలా చెప్పి 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 మేమేం ఫిక్స్ అవుతామంటే, నేను కాదు మామూలుగా ఆడియన్స్, ఓకే తెలంగాణ అంటే మందు అంతే, మందు తప్ప ఇంకేం లేదు తెలంగాణకి అనే ఒక ట్యాగ్ లైన్ ఏమైనా వచ్చిందని ఇప్పుడు అనుకోలేదు. చాలా మంది అంటారు అంటే మా తెలంగాణ వాళ్ళైతే కనెక్ట్ అవుతున్నారండి, ఇప్పుడు తెలంగాణ నుంచి ఒక కమెంట్ రాదు జనరల్ గా, అట్లా అందరు షేర్స్ కానీ ఇప్పుడు మనకి నాకు వచ్చే కమెంట్స్ కానీ డిఎంస్ కానీ కరెక్ట్ చెప్పావక్క ఇదే అక్క ఇట్లానే ఉంటది అక్క మా చుట్టాలు కూడా ఇదే అక్క అని అంటారు. కొంతమంది పెడతారు అంటే ఇంకా తెలంగాణ అంటే మందు అన్నట్టేనా ఇంకేముండదు అని, మీరు ఫ్రాంక్ గా గుండెల మీద చేసుకొని చెప్పండి, రోజు ఒక్కసారైనా మందుని గుర్తు చేసుకుంటారా చేసుకోరా,
ఏదో చెప్పాలని డైలాగ్ చెప్పడం కానీ అది లేనిది ఉంటారా? ఏ సిచ్యువేషన్ అయినా కానీ బాధ వచ్చినా కావాలి, హ్యాపీనెస్ వచ్చినా కావాలి, ఇంట్లో ఏ ప్రాబ్లం ఉన్నా అది కావాలి, చనిపోయినా కూడా కావాలి. మాకు నిజంగా ఇప్పుడు ఎవరైనా చనిపోయినా నడవనే నడవచ్చు. ఫస్ట్ డిస్కషన్ అదే నడుస్తుంది, మంది ఇంత తెప్పియాలరా, ఇంత కావాలరా, ఇంత మంది వస్తారా, అది బలగం సినిమా వచ్చినప్పుడు చూసాను నేను. మాకు నడవదు కదా. సో తెలంగాణ అంటే ఆబ్వియస్ గా మందు మటన్ అనేది మ్యాండేటరీ థింగ్స్. అది కాకుండా మనకు బోనాలు ఉన్నాయి, సమ్మక్క సారక్క ఉంది, మన బతుకం ఉంది, చాలా ఉన్నాయి. అది కూడా వీడియో చేశారు మీరు, ఇట్లా ఫుల్ గా నగలేసేసుకొని అమ్మవారి లాగే ఉంటాం మేము కూడా, ప్రతి ఒక్క ఇంట్లో ఇట్లానే ఉంటారు. దానికి కూడా కింద ఆంధ్రాలో కామెంట్స్ వచ్చింటాయి మీకు, మా ఆంధ్ర వాళ్ళకి నగల అవసరం లేదు, మేమే బంగారాల్లో ఉంటాం అంట. అసలు వేసులు ఎంత భయారం చూపించారో చూసారా ఇప్పుడు మీరు అందరు? మా తెలంగాణ వాళ్ళకి ఎట్లా అంటే నగల పిచ్చి ఎక్కువ, ఒప్పుకోరు అనమాట ప్రతి దానికి. ఇప్పుడు మా పెళ్లిలో కూడా, ఇప్పుడు నా పెళ్ళే చూడండి, ఇప్పుడు మా అత్త సైడ్ నుంచి బంగారమే, మా మమ్మీ వాళ్ళ సైడ్ నుంచి బంగారమే, ఒప్పుకోరు ఇన్ని తులాలు పెట్టాలని. ఇప్పుడు ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా, ఎన్ని తులాలు పెట్టారు అత్తగారు వాళ్ళు, మీ అమ్మ వాళ్ళు ఎన్ని తులాలు పెట్టారు, ఇవే వస్తాయి. సో అత్తగారు ఎందుకు పెడతారు మీకు? పెడతారు మా అత్తమ్మ వాళ్ళు కూడా. అంటే మాకు ఇది మంగళసూత్రం, ఒక మాకు ఎంగేజ్మెంట్ అప్పుడు వాళ్ళే నెక్లెస్ ఇస్తారనమాట, సో అది వాళ్ళే పెట్టేది. సో అట్లా అడుగుతారు మాకు, అటువైపు నుంచి ఇటువైపు నుంచి. బంగారం అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పాలంటే. ఇప్పుడు ఇప్పుడు ఇంత చేతిలో డబ్బులు పడ్డాయంటే ఫస్ట్ థింగ్ బంగారం కొనేసుకో. బంగారం ఎట్లనే అంతే, మా తెలంగాణలో బరాబర్ తెలుసు, ఏ చిన్న అకేషన్ పోయినా అమ్మవార్లా రెడీ అయ్యే పోవాలా. తెలంగాణని సీఎం గాని లేదంటే అపోజిషన్ లో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరికంటే ఎక్కువ మీరు ప్రమోట్ చేస్తున్నారు. నాకే పిచ్చి తెలంగాణ అంటే, చెప్తున్నా కదా పిచ్చి ప్రేమ, అది ఎప్పటి నుంచి, ఇప్పుడు పుట్టింది కాదు కదా, నేను 10th ఉన్నప్పటి నుంచి మా డాడీ నాటాడు అది బ్రెయిన్ లో. ఆ మొక్క ఇప్పుడు చెట్టు అయ్యి ఇంకా విత్తనాలు వేస్తుంది పక్కన అందరికి, అంతేనా? కాకపోతే మనం చేసే పని మనకి కలిసి వచ్చి ఇలా జనాల ముందుకు తీసుకొచ్చేది అందరికీ జరగదు. మీకు అదృష్టం ఉంది, మీరు తెలంగాణ గురించి అంత పిచ్చిగా ఉండడం, దాని గురించి మీరు చెప్పడం, అదే మీరు జనాల్లో కనెక్ట్ అవ్వడం, అలా ఫేట్ కదా అంతే. తెలంగాణ వచ్చిన తర్వాత చాలా చేంజ్ అయింది కదా. ఇప్పుడు మన అంటే ఇప్పుడు తెలంగాణ వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ వచ్చింది, మా తెలంగాణ చెప్పుకోగలుగుతారు, మా భాషకు ఫేమ్ వచ్చింది. చాలా మంది చాలా పాజిటివ్ ఫీల్ అవుతారు తెలంగాణ మాట్లాడి సినిమాల్లో. ఇప్పుడు బాగా ఇప్పుడు సినిమాలో చూడండి తెలంగాణ మాట్లాడి, ఇప్పుడు విజయ్ దేవరకొండ ఎంత క్రేజ్ ఆయన మాట్లాడేదానికి అట్లా. సో అంత వచ్చింది అంటే అటు ఇటు తిప్పి కేసీఆర్ అయితే పొగుడతాను ఆయన వల్ల తెలంగాణ వచ్చింది. నాకు డౌట్ వస్తుంది, పాలిటిక్స్ లోకి వెళ్ళే ప్లాన్ ఏమైనా ఉందా మీకు? అట్లా ఏం లేదు కానీ. అట్లా ఏం లేదన్నారంటే ఉన్నట్టే, కొద్దిగా ఇష్టం ఉంది అంటే జనాలకి ఏం చేయాలి అని. కాకపోతే అనిపిస్తుంది ఒక్కొక్కసారి మా కాలనీలో ఏమైనా అవుతే వెళ్ళి ఫైటింగ్ అయిపోతుంది, అయితే మామీ కంట్రోల్ చేస్తుంటది, నీకు నీ నోటి దువ్వులు ఎక్కువ, నువ్వు అది వెళ్ళకు ఆడపిల్ల అంటే అనుకోకుండా, నువ్వు లాగంటే నడు మమ్మీ అట్లెట్లు ఊకుంటాం ఖాళీగా, మొగలు అందరు ఖాళీ కూర్చుంటారు మనం కూడా కూర్చుంటాం అంటే వెళ్ళి అడుగుదాం పదా అని అరవబుద్ధి అయితే నాకు. మా ఆయన కూడా ఒక వైపు నుంచి కంట్రోల్ చేస్తుంటారు. ఇప్పుడు మా మామయ్య రిటైర్డ్ ఎస్పీ అనమాట, సో అటు పోలీస్ బ్యాక్గ్రౌండ్, ఇటు మా డాడీ గవర్నమెంట్ సైడ్. సో ఎట్లా అంటే ఏం భయం ఏమైనా ఉంటే మామయ్య చూసుకుంటాడు, లేదా డాడీ చూసుకుంటాడు, ఏం టెన్షన్ ఏం కాదని నేను కొంచెం ధైర్యం చేస్తా, కాకపోతే వీళ్ళు భయపడతారు అనమాట. ఒకసారి ఇట్లనే ఒక ఫన్నీ సిచ్యువేషన్ అయింది, ఫ్రెండ్స్ తోని గోవా వెళ్ళామన్నమాట. ఓకే, అయితే నా లైసెన్స్ నా దగ్గర ఉంది డ్రైవ్ చేయడానికి. నా ఫ్రెండ్ కి ఏమైందంటే నా కాలు సడన్ గా బీచ్ లో స్కిడ్ అవ్వడం వల్ల ఇట్లా డ్రైవ్ చేయడానికి రావట్లేదు. సో నా ఫ్రెండ్ అప్పుడే తీసుకుంది బైక్. తనది ఏమైందంటే ముందు రోజే తన పర్స్ వాలెట్ అంతా పోయింది అక్కడ బీచ్ లో, మేము ఫొటోస్ తీస్తుంటే హడావిడిలో పోయింది, అందులో లైసెన్స్ అన్ని ఉన్నాయి తనవి. సో మేము బీచ్ వెళ్ళే వైపు లో అనమాట పోలీసు వాళ్ళు ఆపారు, మధ్యలో చెక్ చేస్తుంటారు కదా, అరే నా చేతిలో లైసెన్స్ ఉంది, నేను వెనకాల కూర్చున్నా, అది ఇంకా వాళ్ళు ఒప్పుకోరు కదా. అయితే నేను వాళ్ళకి చెప్తున్నాం అనమాట, యాక్చువల్లీ మేము పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి, తిన లైసెన్స్ పోయిందంటే వాళ్ళు ఒప్పుకుంటలేరు, మీరు చెక్ చేయండి డీటెయిల్స్ కావాలి అంటే. అంటే అట్లా కాదు, మీరు లైసెన్స్ క్యారీ చేయాలి, మీరు నైటే కంప్లైంట్ ఇవ్వాలి కదా అంటున్నాను. అప్పటికే టైం 12:30 అయింది, ఆ నైట్ పోలీస్ స్టేషన్ కి ఎట్లా వెళ్తాం ఆడ్ గా ఉంటది కదా. మేము అట్లా అనుకున్నాం, మార్నింగ్ ఏమనుకున్నాం బీచ్ వైపు వెళ్తాం కదా చూద్దాం కనుక్కుందాం, ఇక్కడ మనకి ఏం డీటెయిల్స్ తెలియదు కదా మేము అనుకున్నాం. వాళ్ళు వినట్లేరు, నేను వెళ్ళి ఎగుడతానే ఉన్నా, ఏం మాట్లాడుతున్నాను, మీరు నడండి, మీ హయ్యర్ వాళ్ళది ఈ నంబర్ ఇవ్వండి, నేను మాట్లాడుతున్నాను. నా ఫ్రెండ్స్ అందరేమో తల్లి ఇది తెలంగాణ కాదు రాష్ట్రం. అప్పుడు ఎప్పుడో ఒక వీడియో వైరల్ అయింది మీదనే కొంపదీసి, కాదు కదా అంటే పోలీసుల మీద అరుస్తూ ఇట్లా, కాదు కాదు ఇది మనము, ఇది మన రాష్ట్రం కాదు, సైలెంట్ గా ఉండు, ఇది మీ తెలంగాణ కాదు, మీ డాడ్ రాడు, మీ మామ రాడు ఇక్కడ
అని ఎంత కంట్రోల్ చేశారు తెలుసా వాళ్ళు. నా లాంగ్వేజ్ ఆయనకు అర్థమైతేనే ఆయన భాష నాకు వస్తలేదు, అటు ఇటు ఏదో సెటిల్ చేసారు అనమాట. సో అట్లా ఇట్లున్నా కొద్దిగా అబ్బాయిలు భయపడే నేను హైపర్ అయిపోతా, వెళ్ళిపోతా. మా ఆయన కూడా భయపడతాడు, నువ్వు ఎందుకు ఏదైనా అయితే ముందు దూడతా ఉండను. ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్అదర్. ఆయన సైలెంట్, ఆయన ఎట్లా అంటే ముద్దపప్పు ఆవకాయ లాగా, నేను అప్పుడే కొత్త ఆవకాయ అయినా ముద్దపప్పు అలా ఉంటేనే నడుస్తుంటది. మీరు ఇట్లా చిటపట్లు ఆడుతుంటే ఆయన సైలెంట్. ఓకే, కూల్ డౌన్ మా, కూల్ డౌన్. అమ్మగారు అత్తగారు పక్క పక్కనేనా మీకు? అట్లా కాదు, యాక్చువల్లీ అత్తగారు వాళ్ళది బిహెచ్ఎల్ సైడ్ అనమాట. సో ఇప్పుడు బేబీ ఉంది అని నేను వర్క్ చేసినా, మాది ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది, సో చిన్న బేబీతో కొంచెం కష్టం కదా, అందుకే ఇప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నాం అనమాట. ఓకే. ఇంకా మా హస్బెండ్ అటు ఇటు ఇంకా మేనేజ్ చేస్తుంటారు. ఏం చేస్తారు? వాళ్ళకి ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ఉంది, స్టూడెంట్ కేర్ ది, అబ్రాడ్ పంపిస్తారు కదా. ఓకే, సో అబ్రాడ్ వెళ్ళొచ్చి అబ్రాడ్ పంపిస్తున్నారు. అందరికి వీసాస్ కి రిలేటెడ్ అన్నీ చూసుకుంటారు అన్నమాట. అందరు వర్కింగ్ మొత్తానికి. ఓకే, సో నవ్య గారి లైఫ్ లో ఫుల్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే నా బేబీ పుట్టడమే. పాప పేరేంటి? సిద్ధ్యారావు. సిద్ధ్యారావు, ఓకే. బేబీ పుట్టడం ఫుల్ హ్యాపీయెస్ట్ మూమెంట్. సాడెస్ట్ మూమెంట్ ఏంటి? సాడెస్ట్ మూమెంట్ అంటే ఇది పాప పుట్టడానికి ముందు నాకు యాక్చువల్లీ ఒక అబార్షన్ అయింది అనమాట, అన్ఎక్స్పెక్టెడ్ గా. సో దట్ వాస్ ఎ సో సాడెస్ట్ మూమెంట్. అంటే 3 మంత్స్ కే మేము కన్సీవ్ అయింది అని హ్యాపీగా అందరితో షేర్ చేసుకున్నాక ఒక 1 వీక్ కే అట్లా అయింది. సో అసలు అది చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినా నేను ఆ టైంలో. అమ్మో ఎట్లా అయిపోయింది ఏంటి అంటే, నేను ఇంకా చిన్న పిల్లల బ్రెయిన్ లానే ఉండే నాకు ప్రతిదానికి. సో అన్ఎక్స్పెక్టెడ్ ప్రెగ్నెన్సీ, ఇట్లా అబోర్షన్ అవ్వడం, ఇదంతా ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినా అప్పుడు. తర్వాత మా హస్బెండే ఉండి ఇట్లాంటివి అవుతుంటాయి, నువ్వు కంగారు పడద్దు అని ఆయన చాలా సపోర్ట్ చేశాడు అనమాట. తర్వాత మళ్ళీ కరోనా టైంలో అనమాట, లిటరల్లీ ఒక చిన్న బేబీలానే చూసుకున్నాను. అండ్ మేము ఇద్దరమే ఉండే ఇంట్లో, బయటికి వెళ్ళడానికి ఆప్షన్ లేదు కదా, సో వాచ్మెన్ వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు అన్నిటికి. తర్వాత బేబీ రావడం అంతా అదంతా ఒక మ్యాజిక్ అనమాట. నాకు అనిపించింది, అమ్మ అసలు వీళ్ళు ఎట్లా ఉంటారు, ఎట్లా వస్తారు బయటికి, అంతా ఒక కిడ్ లానే, నేనే ఒక కిడ్ అంటే నాకు ఒక కిడ్ అని. డెలివరీ టైంలో బాగా భయపడ్డారా? ఫుల్ భయపడినా అసలు. నార్మల్ ట్రై చేయమన్నారు కానీ ఫస్ట్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, నాకు కొంచెం రిస్క్ చేయాలనిపించలేదు. సో ఎందుకు వద్దులే అని నేనే, డాక్టర్ చాలా చెప్పింది అంటే, లేదు మీకు పొజిషన్ కరెక్ట్ గా ఉంది, బేబీ పొజిషన్ నార్మల్ ట్రై చేయొచ్చు మీరు అంటే, నాకు అస్సలు వద్దు ఆ రిస్క్ లో, నాకు హార్ట్ బీట్ అటు ఇటు అయింది అనుకోండి, వద్దండి మీరు చేసేయండి. కానీ తర్వాత అమ్మో తర్వాత అనిపించింది నార్మల్ ట్రై చేయాల్సింది. మార్క్స్ ఉండిపోతాయి కదా, మనం ఎంత రికవర్ అయినా కూడా కొంచెం రికవర్ అవడానికి టైం పట్టి. ఇప్పటికి బాడీ పెయిన్స్ అప్పుడప్పుడు వస్తుంటాయి, ఇప్పుడు వర్క్ చేస్తా కాబట్టి ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే వెంటనే బ్యాక్ పెయిన్ రావడం ఇట్లాంటివి వస్తుంటాయి. అబార్షన్ జరిగినప్పుడు మీరు మీ ఫ్యామిలీ అంతా ఓకే, కానీ బయట వాళ్ళకి అలర్ట్ చెప్పుకున్నారు కదా, 100 మంది ఒక 100 మాటలు అంటూ ఉంటారు కదా, ఏదో ఒకటి అంటుంటారు కదా అసలు అమ్మ, ప్రతి ఒక్కరు ఎందుకు అసలు ఇట్లా అయింది, కలిసి రాదా, పూజలు చేయలేదేమో, ఈవెన్ మొక్కలు మిగిలిపోయాయేమో, ఇంకా ఒక్కొక్కరు ఇంకొక్క కమెంట్, దిష్టి కూడా తగులుతుంది కదా బాగా, ఎక్కువ అదే అంటారు, దిష్టి తగులుంటది, దిష్టి తీయించుకున్నారా అసలు మీరు, అది ఇదని అందరికి ఎందుకు చెప్పుకున్నారు, అందరికి ఎందుకు చెప్పారు అది ఇదని, ఇంకా చాలా కమెంట్స్ వచ్చాయి. అందుకే నేను నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అసలు లిటరలీ 5 మంత్స్ దాకా ఎవరికి రివీల్ చేయలేము. ఓకే, 5 మంత్స్ వచ్చిన తర్వాతనే కన్ఫర్మ్ అయిపోతుంది కాబట్టి అప్పుడు చెప్పారు. అప్పుడు చెప్పారు, ఇంకా కరోనా టైం కదా, ఇంకా ఎవరైనా విజిటర్స్ వచ్చినా కూడా బాండ్ అని చెప్పి ఇంకెవరికి చెప్పలేము. పాప వచ్చిన తర్వాత ద వన్ థింగ్ పూర్తిగా ఇలా చేంజ్ అయిపోయింది అనిపించిన ఒక విషయం ఏంటి? అసలు టైం దొరకట్లేదు నేను మా హస్బెండ్ టైం స్పెండ్ చేయడానికి, ఎక్కువ బేబీతోనే అయిపోతుంది, సో మేము టైం మిస్ అవుతున్నాం కొంచెం, ఇంకా తనతోనే అయిపోతుంది, తను ప్రయారిటీ అయిపోయింది కాబట్టి. సో ఇద్దరం వర్క్ చేసుకున్న తర్వాత ఇంకా ఎక్కువ టైం తనతోనే ఉండాలనుకుంటాం. ఒక్క సాటర్డే సండే దొరుకుతుంది, ఆయనకు ఓన్లీ సండే ఒకరోజే అనమాట. సో ఆ సండే ఒకరోజు పాపని ఎటైనా తీసుకెళ్ళాలి అన్నట్టు, అది కూడా ఫుల్ డామినేటింగ్. అసలు నేనంటే నాకు తాత అది, అసలు మీకు తెలియదు ఇంకా అది రేపు ఏం చేస్తుందో కానీ, నాకంటే టపాకాయ్ అది అసలు తల్లికి తగ్గట్టు అసలు ఊరుకోదు. ఆ రోజు మేము ఇంట్లో ఉన్నామంటే మేము ఎట్టనా తీసుకెళ్లేదు, ఆ కొప్పుకోదు, మీరు డామినెంట్ జీన్స్ అయి ఉంటది, లేదంటే మీ వారిలో పుట్టింటే సైలెంట్ గా ఉండేది కదా. మా మమ్మీతో నేను అదే అంటే, దీనికి మా ఆయన బుద్ధులు రావచ్చు కదా, నా వచ్చాయండి, నన్ను భరించడమే కష్టం, ఆయన దీని ఇక్కడ భరిస్తా. చూడండి అసలు మీ మీద మీకు మంచి క్లారిటీ ఉంది, మిమ్మల్ని భరించడమే కష్టం అని. కష్టమే, భరించాలంతే, భరించాలంతే. మేము కూడా లిటరలీ పాప బర్త్డే కి గోల్డ్ కొందామని వెళ్ళినాము. మేము ఏదో దానికి కమ్మలో బ్రేస్లెట్ ఆన్ చూస్తుంటే అది డైరెక్ట్ వెళ్ళి వడ్డనం తీసుకుంది, అమ్మ నాకు ఇది కావాలి అని. మా ఆయన అన్నాడు, నాకు ఫ్యూచర్ కనిపిస్తుంది క్లియర్లీ కెన్ సీ ద ఫ్యూచర్. మేము ఇద్దరం అంతే తెలుసా, మా ఆయన ఒక వైపు చూస్తుంటే అటువైపు అస్సలు చూడం, మేము ఇంకో వైపు చూస్తున్నాం.
ఏ షాపింగ్ కెళ్ళినా సరే ఆయన ఒకటి పిక్ చేసుకోవడానికి వెళ్తుంటే మేము ఇంకో సైడ్. పాపం మీరే ఇలా ఉన్నారు, మిమ్మల్ని భరించడం కష్టం. మళ్ళీ మీలాంటి అసలు కష్టమే ఫ్యూచర్ లో, కానీ మీరే చూసుకుంటారు కదా ఇంక ఎట్లయినా అయిపోయింది, ఏం చేయలేము, జరిగిపోతాయి అట్లా అంతే కదా. సో మీ ఆడియన్స్ నుంచి నెగిటివ్ కామెంట్స్ ఎప్పుడైనా వచ్చాయి మీకు ఫుల్గా? నెగిటివ్ కామెంట్స్ అంటే వస్తుంటాయి, ఇక పొద్దున్న ఇదే పనా నీకు అని అంటుంటారు. పొద్దుంతా ఇదే పనా, ఇదే పనా, ఇంకేం చేయబా నువ్వు అని అంటారు. మీకు పెళ్ళైపోయిందా ఎందుకు చెప్పట్లేదు అని అంటారు. అంతకు మించి రాలేదు, ఎందుకంటే మోస్ట్లీ ఆడియన్స్ కనెక్ట్. ఇప్పుడు నేను అంత కొంచెం కాంట్రవర్సీ క్రియేట్ అయ్యే కంటెంట్ ఏది పెట్టలేదు కదా, సో మోస్ట్ రిలేటబుల్ కంటెంటే కాబట్టి చాలా వరకు కనెక్ట్ అవుతారు. ఒక్క తెలంగాణ గురించి చెప్పిన వీడియోస్ లో మాత్రం కొద్దిగా వస్తాయి మిక్స్డ్ కమెంట్స్ వస్తాయి, పాజిటివ్ ఆర్ నెగిటివ్. దానికి నేను ఆన్సర్ చెప్పే పని లేదు, మా తెలంగాణ వాళ్ళు ఆన్సర్ చెప్పేసుకుంటారు. ఎవరైనా నెగిటివ్ కమెంట్ పెడితే కింద ఎంతసేపు కొట్లాడుకుంటారు తెలుసా, నేను రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు. నాకు అదే అనిపిస్తుంది, చూసిన తెలంగాణ బిడ్డగా పుడితే మన తెలంగాణ వాళ్ళు ఎంత బాగా చూసుకుంటున్నారా, వాళ్ళే చూసుకుంటారండి నిజంగా. మీకు నర నరాల్లో ప్రాంతీయ భేదం ఉందండి బాగా. భేదం అనద్దు కానీ ఇష్టం అంతే, ఇష్టం అనొచ్చు అంతేనా. సోషల్ మీడియా చూస్తూ ఉంటారు కదా నవ్య గారు, హానెస్ట్ గా చెప్పండి క్లింజ్ అబ్బా ఏంట్రా నాయన ఇంత వరస్ట్ కంటెంట్ ఎలా చేస్తారు వీళ్ళు అని అనిపించిన కంటెంట్? అనిపిస్తాయి కొన్ని కొన్ని కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ ఏవో ట్రై చేస్తుంటారు కదా, ఏదో పిచ్చి పిచ్చి డబ్బాలు తెచ్చి అవి ఇవి ఎందుకు వేసుకుంటారు అని అనిపిస్తుంది. మళ్ళీ కొంతమంది మంచిగానే ఉంటారు అబ్బాయిలు కూడా, కానీ కావాలని అమ్మాయిల లాగా ఏదేదో చేస్తుంటారు చూడండి, కావాలని చేస్తారు వాళ్ళు, అట్లా కాకపోయినా ఏదో చేస్తుంటారు, ఎందుకు అనిపిస్తుంది నాకు చూస్తుంటే. ఓకే, గిల్టీ ప్రెజర్ ఏమైనా ఉందా అంటే పిచ్చి పిచ్చి వీడియో వాళ్ళు చేసే వాళ్ళ కింద కామెంట్స్ పెడతారు కదా, చూసి నవ్వుకునే ప్రెజర్ ఏమైనా ఉందా మీకు? ప్రెజర్గా ఉంది తెలుసా, చాలా మంది స్టాక్ చేస్తా వాళ్ళ పోస్ట్ కంటే ఎక్కువ కామెంట్స్ కోసమే. ఎంత మంచిగా ఉంటది కదా కదా, నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తా కామెంట్స్ వరకే. ఆ పేరు పెట్టేది దానికి ఇంటూ మార్క్ పెట్టేది ఇంకొకటి వీళ్ళేదో క్రియేట్ చేసి ఒకటి రాస్తుంటారు. పోస్ట్ రాగానే కంప్లీట్ చూడండి తెలుసా, నేను టక్కున కమెంట్స్ ఓపెన్ చేసి అబ్బాయి ఏం పెడతారు వీళ్ళు, ఎంత ధైర్యం, ముత్యాలు ఒక్కొక్క పోస్ట్ ఒక్కొక్క డైమండ్ అట్లా మన మనసులో ఉండదు వాళ్ళు పెడుతున్నారు అనిపిస్తుంది, మనం డైరెక్ట్ పెట్టలేము కదా వీళ్ళ వల్ల, అట్లా అదొక సుఖం అనమాట. బాగుంటది ట్రెండ్ కూడా. సోషల్ మీడియా ట్రెండ్ ఎలా ఉంటది అంటే ఈ రోజు ఒకటి నడుస్తుందా రేపు ఇంకొకటి, విజయ్ దేవరకొండ కామెంట్ చేస్తే చదువుకుంటా అదే కదా. అసలు ఇప్పుడు ఏంటంటే హీరోలు హీరో మళ్ళీ వాటికి కామెంట్లు పెట్టడం ఒకటి, నిజంగా హీరోలు కూడా కామెంట్ చేస్తున్నారు చేస్తున్నారు కదా. విజయ్ దేవరకొండ గారు ఒకరు ఎందుకులే, హీరోలు హీరోయిన్లు అందరూ వాళ్ళు ఏదైనా చెప్తే వాళ్ళు చేస్తే చదువుకుంటాం అంటే చదువుకోండి, చదువు ర్యాంక్ తెచ్చుకోండి, జాబ్ చేయండి. మంది మీరు చెప్తానే నేను వంట చేస్తా అంట, తిని చచ్చిపోతారా వంట చేయరా. ఇంకా మా ఆయన ఈ పోస్ట్ కామెంట్ పెడితే నైట్ వంట చేస్తా, మీ ఇంట్లోనే చేస్తారు అంటారే కదా, మరి ఫన్నీగా చేస్తారు. సోషల్ మీడియా ట్రెండ్ ఈ రోజు ఒకలా రేపు ఒకలా, ఎప్పుడు ఎవరు ఫేమస్ అవుతారని కూడా చెప్పలేము సోషల్ మీడియా. ఇప్పుడు ఇట్లా ఇది వీటి వల్ల కూడా చాలా మంది క్లిక్ అయ్యారు అవును కదా కదా, మన హీరోలు కమెంట్ చేయడం వల్ల అలాంటి ట్రెండింగ్ లో ఉన్నాయి. ఆ రీల్స్ కూడా అందరు పెట్టేసుకుని వాళ్ళ రీల్ కింద విజయ్ దేవరకొండ కామెంట్ చేశారు, వాళ్ళ రీల్ కింద ప్రియమణి మేడం కామెంట్ చేశారు. అర్థమైపోతుంది చూడండి, వీడియో కంటే కూడా కామెంట్స్ కే ఎక్కువ ఇంపార్టెంట్. ఆబ్వియస్లీ ఎప్పుడు నేనైతే వీడియో కంటే ముందు వీడియో రాగానే ముందు కామెంట్స్ ఓపెన్ చేస్తా, అక్కడ కనిపించి కానీ ఏదైనా ఫన్నీగా ఉంటుందని తెలిసిందంటే ముందు కామెంట్ లోకి వెళ్ళిపోద్దు చెయ్యి, అంతే అది మార్చలేము మనం. సో ట్రెండ్ ఇలా రోజు రోజుకి మారిపోతుంటే ఎప్పుడైనా కొంచెం భయం వేస్తుంది అంటే సామెత ఉంటది కదా, విపరీత కార్యాలయ వినాశ బుద్ధి అతి కూడా మంచిది కాదు అని చెప్పి అలా ఎప్పుడైనా అనిపిస్తుంది ఒక్కొక్కసారి, మరీ ఎక్కువ అన్నట్టు ఏది చేసినా మనకే ఇప్పుడు మంచి అనుకుంటుంది ఎప్పటికీ మంచి కాదు, అట్లానే కొంచెం ఒక కైండ్ ఆఫ్ భయం అయితే ఉంటది ఏదైనా పెట్టే ముందు ఆలోచిస్తా ఎటువైపు ఎవరు ఎఫెక్ట్ కావద్దు కదా. మోస్ట్లీ నేను ఫ్రీ మైండెడ్ గానే పెట్టేస్తా ఏదైనా కంటెంట్ పెట్టినా కూడా, కానీ ఒక మినిట్ ఆలోచిస్తా దీని వల్ల ఎవరు ఎఫెక్ట్ కారు కదా, ఎవరైనా నెగిటివ్ అనుకుంటారా, నా మీద నాకు నమ్మకం ఉంది పెట్టేస్తాను నేను, కానీ నేనే ఒక 1 మినిట్ ఆలోచిస్తా ఎవరు హర్ట్ అవ్వద్దు అని చెప్పి అదొకటి ఆలోచించుకొని పెట్టాను, ఎందుకంటే ఒక కైండ్ ఆఫ్ భయం ఉంది కాబట్టి ఆలోచిస్తా. మరీ తెలంగాణ తెలంగాణ అని చెప్పి నేను డామినేట్ చేస్తూ వేరే ఎవరిని తగ్గట్లేదు కదా అని ఒక ఫీలింగ్ అయితే ఉంది, ఆ ఫీలింగ్ అయితే నాలో లేదు. తెలంగాణ అంటే పిచ్చితో పెడుతున్నా గానీ వేరే ప్రాంతాల మీద ఇష్టం లేక అట్లా కాదు, చెప్పాలంటే నాకు ఆల్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు అందరితో ఉంటా, కానీ నేను
అట్లా మాట్లాడతా అంతే. ఎప్పుడైనా ఆంధ్ర సైడ్ వెళ్ళారా విజిటింగ్ కి అలా తిరగడానికి? ఒకసారి మా హస్బెండ్ తో సంక్రాంతి టైంలో భీమవరం సైడ్ వెళ్ళాం అన్నమాట. భీమవరం బాగుంటది కదా, వెళ్ళాం. అసలు మొన్న సంక్రాంతి కూడా మాకు ప్లాన్ ఉండే కానీ మా హస్బెండ్ మాల వేసుకున్నారు, సో ఎటు వెళ్ళొద్దు కదా, ఆయన ఆల్ ఆఫ్ సడన్ వేసుకున్నారు మాల. సో ఇంకా అట్లా అని మా ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది, వెళ్ళలేదు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ నా ఫ్రెండ్ పెళ్లి ఉంది వైజాగ్ లో, మటన్ ఉండదు. మరి మటన్ ఉండదు, నేను చెప్పా కూడా మీ పెళ్లికి మటన్ బెటర్ నేను రాను. అంటే నీకు మటన్ ఇంపార్టెంట్ నేను ఇంపార్టెంట్? నీకు సపరేట్ గా బ్యాచిలర్ పార్టీ లాగా నీకు కూర్చోబెట్టి పెడతా, నువ్వు రా అంటే సరే వస్తాను. మరి అండి దారుణంగా ఉన్నారు మీరు. నాన్ వెజ్ ఎన్ని రోజులు తింటారు వారంలో మీరు? మాకు ఉంటుందండి ఇప్పుడు, అంటే ఇప్పుడు నేనంటే కొంచెం స్పిరిచువల్ సైడ్ ఉంటా కాబట్టి నేను ట్యూస్డే తిన్నాను, థర్స్డే తిన్నాను, ఫ్రైడే తిన్నాను, సాటర్డే తిన్నాను, మిగతా రోజు తింటా. మా ఇంట్లో అయితే రెగ్యులర్ గా ఉంటది. నేను ఈ డేస్ అయిపోయింది కదండి వారం, నాలుగు రోజులు చెప్పేశారు. ట్యూస్డే సుబ్రహ్మణ్య స్వామికి, థర్స్డే సాయిబాబాకి, ఫ్రైడే లక్ష్మీదేవికి, సాటర్డే వెంకటేశ్వర స్వామికి. నాకు ఇది చెప్పగానే వాట్సాప్ లో స్టేటస్ లు వస్తాయి కదా, రేపే సాంగ్ పెట్టి ట్యూస్డే రాగానే ఒక సాంగ్, వెన్స్డే ఒక దేవుడి సాంగ్ ఎట్లా వస్తాయి కదా, అలా గుర్తొచ్చింది. మీరేమో చెప్పేది విని విని నేను అసలు రోజు మటనే తింటారు ఉంటది. రోజు మా డాడీ మా హస్బెండ్ వీళ్ళు తింటారు కదా, రోజు రోజు ఉంటది. మా మామయ్య వాళ్ళు కూడా అంతే, కంపల్సరీ తింటారు, రోజు నాన్ వెజ్ ఉంటారు. కాకపోతే మేము తిన్నాం, మాకు డాగ్ ఉంది అనమాట, దానికి రోజు చికెన్ కంపల్సరీ పెట్టాలి కదా. సో కంపల్సరీ నాన్ వెజ్ డైలీ ఉంటుంది కానీ నేను తిన్నాను, నాకు ఒక దానికి వెజ్ కుక్ చేస్తారు అక్కడ తినేస్తా, మిస్ అవుతుంటే అప్పుడప్పుడు. కానీ ఇంక ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇప్పుడు అలవాటు అయిపోయింది. లైఫ్ ఇస్ నాట్ ఈజీ అనే మూమెంట్ ఏంటి నవ్య గారు? లైఫ్ ఇస్ నాట్ ఈజీ అంటే ఎప్పుడు అనిపించింది అంటే, నేను యాక్చువల్లీ ఒకసారి జాబ్ కోసం ఢిల్లీ వెళ్ళాను అనమాట. సో నాకు క్యాంపస్ ప్లేస్మెంట్ లో జాబ్ వచ్చింది, సో హెచ్సిఎల్ టెక్నాలజీస్ లో. సో ఢిల్లీ వెళ్ళిన నేను ఎట్లా అంటే కంప్లీట్ ఒక పాంపర్డ్ కిడ్ ఇంట్లో. ఎట్లా అంటే చాలా గర్వం చేస్తారు మా డాడీ. ఎట్లా అంటే నేను పట్టిన కుందేలకి మూడే కాలంటే ఆయన మూడే అంటాడు, ఆర్గ్యూ చేస్తాడు ఇంకా లోకంతో, నా బిడ్డ ఏదంటే అది కరెక్ట్ అన్నట్టు. అట్లా అట్లా పెంచిండు ఆయన నన్ను. ఇంకా అసలు నాకు అంటాడు నీకు జాబ్ చేసే అవసరం లేదు, కాంట నువ్వు హైదరాబాద్ లేదన్నా వెతుక్కో, నేను ఏమన్నాను నిన్ను, నువ్వు అక్కడికి ఎక్కడికో ఎట్లా వెళ్తావు అని ఆయన. నేనేమో లేట్ డాడీ, అందరు వెళ్తున్నారు, నా ఫ్రెండ్స్ కూడా సెలెక్ట్ అయినా, నేను వెళ్తా, ఇట్లా ఇప్పటికి ఇట్లనే ఉండాలా, నేను ఇండిపెండెంట్ ఉండద్దా అని ఫోర్స్ చేసి వెళ్తే మా డాడీ ఎట్లా అంటే, ఫ్యామిలీ అందరు వచ్చారు నన్ను ఢిల్లీలో దింపడానికి, మా మమ్మీ, మా డాడీ, మా తమ్ముడు. అసలు లిటరలీ మాకు టికెట్స్ దొరకలేదు తాత్కాల్లో, అసలు ఎక్కువ ప్రైస్ కి బుక్ చేసుకొని మరీ వచ్చారు నాతో పాటు. అయితే ఒక పీజీలో జాయిన్ చేసినారు. మా డాడీకి అయితే అసలు ఎట్లా అంటే ఆయనకి ఇట్లా చెమటలు పట్టేసి సిక్ అయిపోయాడంట. మా మమ్మీ ఏమో డాడీ అసలు నువ్వు ఒక్కరోజు కనిపించకపోతేనే ఆయన ఆగమాగం అయిపోతున్నాడు, అసలు ఆయన ఎట్లుంటాడేమో వీడు ఉంటే టెన్షన్, ఆ టెన్షన్ లో ఉన్నారంటే. అప్పుడే ఢిల్లీలో కొన్ని రేప్ కేసెస్ ఇలాంటివి ఏవో న్యూస్ తెలుసా అనమాట. సో చుట్టుపక్కల వాళ్ళు అవి చెప్తున్నారు అనమాట, ఇట్లా నోయిడా సార్ ఇలాంటి కేసెస్ అన్ని అవుతుంటాయంటే ఆయనకి ఇంకా భయం పట్టుకుంది. ఇది ముందే దీనికేం తెలియదు, ఆయన నాకేం తెలియదు అనుకుంటాడు కానీ నాకు తెలుసు. ఇప్పుడు ఆయన ఎట్లనే నేను అట్లనే, ఇప్పుడు ఆయన బుద్ధులు వస్తాయి కదా అని, నువ్వు ఎట్లనే నేను అట్లనే డాడీ ఎందుకు భయపడతావు అంటే, నేను ఎప్పుడు మేము ఇట్లా వదిలి పెట్టలేం కదా నువ్వు అన్ని తెలుసుకోనికి అని ఆయన అంటాడు. అయితే ఆ సిచ్యువేషన్ లో డాడీ ఏమో సిక్కున్నాడు అని చెప్పి, ఇక్కడ నేను వెళ్ళిన ప్లేస్ లో ఎట్లా అంటే మాది బాయ్స్ అండ్ గర్ల్స్ ఎట్లా కంబైన్డ్ పీజీ అనమాట. సో కింద అంతా గర్ల్స్, పైన బాయ్స్. ఇష్టం వచ్చినట్టు కొంతమంది నార్త్ ఇండియన్స్ వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ అందరు ఇట్లా ఉన్నారు, మాకు ఇట్లా ఇక్కడ అలవాటు లేకుండే. ఇదంతా కొద్ది కొత్తగా అనిపించింది నాకు, ఇదంతా ఏంటి ఇట్లా అని కొంచెం నాకు కూడా భయమేది, కరెక్టేనా ఈ ప్లేస్ లో ఉంటున్నప్పు అని. చుట్టాలు కూడా లేరు కొన్ని వేరే ఎక్కడన్నా మన తెలుగు రాష్ట్రాలలో, అంటే ప్రతి ప్లేస్ లో ఎవరో ఒక రిలేటివ్స్ తెలిసిన వాళ్ళు ఉంటారు, ఇక్కడ ఎవ్వరు తెలియదు నాకు. మళ్ళీ ఇలా భాష రాదు నాకు సరిగ్గా, ఎట్లనో సర్వైవ్ అవ్వడం అని కొంచెం భయమైంది. ఒక 2-3 డేస్ ధైర్యం తెచ్చుకొని ఉందాం అనుకున్నా నా వల్ల కాలే, ఫుడ్ కూడా నా వల్ల కాలేదు అసలు. ఎందుకంటే మన ఫుడ్ వేరు, వాళ్ళ ఫుడ్ కంప్లీట్ డిఫరెంట్. అసలు అసలు అవ్వలేదు నాతో. 2-3 డేస్ చాలా సఫర్ అయినా. మా డాడీ అసలు ఒక్క ఆయనకి ఎట్లా అర్థమైందో తెలియదు, ఆయననే వచ్చిండు హాస్టల్ కి, వచ్చేసిన బట్టలన్నీ తీసుకున్నాడు, అవసరం లేదు నీకు, నీకే వాళ్ళు నెలకిచ్చే జీతం నేను ఇస్తాను నీకు నున్నాడు అని తీసుకొచ్చేసిండు. అదొక సిచ్యువేషన్. మళ్ళీ 21 ఇయర్స్ కే పెళ్ళైంది. సో ఇక్కడంతా పాంపర్డ్ కిడ్నీ, అక్కడికి వెళ్ళిన తర్వాత అట్లా నడవదు కదా. ఎంత అత్త మామ వాళ్ళు ఎంత వాళ్ళు మంచిగా ఉన్నా కూడా ఎక్కడో చోట కొన్ని ఉంటాయి కదా, ఇక్కడ నేను 10:30-11 దాకా పడుకుంటా, అక్కడ అట్లా అవ్వదు. ఎగ్జాక్ట్లీ అదే అడుగుదాం అనుకున్నా, మీరు అంత పాంపర్డ్ కిడ్ ఇక్కడ ఎలా వచ్చారు అని. సో అక్కడ మనకు నడవదు, ఇక్కడ ఎట్లున్నా అక్కడ కొన్ని మెయింటైన్ చేయాలి కదా. ఇప్పుడు నేను మా ఇంట్లో లాంచ్ పైన కానీ సోఫా పైన ఇష్టం వచ్చినట్టు కూర్చుంటా నేను, అక్కడ పెద్దవాళ్ళు ఉంటారు, నేను పద్ధతిగా కూర్చోవాలి, కొన్ని ఉంటాయి కదా. అప్పుడు కొంచెం అనిపించేది నన్ను మొత్తం కట్టేసినట్టు అనిపిస్తుంది, ఏంటి నేను ఇంత చిన్న ఏజ్ లో పెళ్లి చేసుకొని రిస్క్ చేశానా అని ఒక కైండ్ ఆఫ్ భయం అయితే వచ్చింది అప్పుడు. ఎందుకంటే నేను ఇంకా లైఫ్ చూడలేదు, బీటెక్ అయిపోయింది వెంటనే కదా. నా బీటెక్ ఎప్పుడు మార్చ్ లో అయిపోతే ఏప్రిల్ మే ఆ టైంకి ఢిల్లీ వెళ్ళాను. సో ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత కోర్స్ జాయిన్ అవుదాం అది ఇది అని అనుకున్నా. ఇట్లా అక్టోబర్ లో పెళ్లి చూపులు, ఎంగేజ్మెంట్, నవంబర్ లో పెళ్లి అన్నట్లు అయిపోయాయి అనమాట. ఒక 4-5 మంత్స్ గ్యాప్ లో ఇదంతా.
సో అప్పుడు అనిపించింది అసలు మరీ ఇంత గారాభంగా పెంచొద్దు, ఒకవేళ ఇలాగ పెళ్లి చేయాలని ఉద్దేశం ఉంటే ఒక 1 ఇయర్ నుంచి అన్ని అలవాటు చేయించాలి, నువ్వు ఇట్లా లేవు, నన్ను కొట్టనా లేపాలి, వీళ్ళు ఈ టైంకి లేవు, ఇట్లా కూర్చో అట్లా కూర్చో అని చెప్పాలి. వీళ్ళు నేను పెళ్లి పీటలెక్కి అప్పగింతల దాకా నన్ను గారాభం చేసే పంపించారు. ఆ నెక్స్ట్ డేకి లైఫ్ అంతా మారిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేయం కదా కొద్దిగా, అది కొంచెం అనిపించింది. ఇప్పుడు మా ఇంట్లో ఎక్కడికి వెళ్ళినా అట్లా ఫ్రీగా వెళ్ళిపోతాను, ఇప్పుడు మా ఫ్రెండ్స్ ని కలవాలన్నా ఏదన్నా, మమ్మీ ఇట్లా ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్తున్నా, ఇప్పుడు ఇక్కడ నేను పర్మిషన్ తీసుకోవాలి, హస్బెండ్ దగ్గర తీసుకోవాలి, అత్తమ్మ దగ్గర తీసుకోవాలి, మామయ్య దగ్గర తీసుకోవాలి. సో అది కొద్దిగా అనిపించేది, అమ్మ ఇప్పుడు నేను ఇంతమందికి ఆన్సర్ చేయాలి, కొంచెం లేట్ వచ్చినా ఇంతమందికి నేను చెప్పాలి అన్నట్టు. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉన్నా మా ఇంట్లో ఓపెన్ గా చెప్పేస్తాను, నేను ఈ ఫంక్షన్ కి రాను, ఇష్టం లేదు ఇప్పుడు రాను అని చెప్పేసి. ఇక్కడ ఏమైనా ఫంక్షన్స్ ఉంటే మ్యాండేటరీ, నాకు ఆఫీస్ ఉన్నా మీటింగ్స్ ఉన్నా కొద్దిగా నేను అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది, కాదు అంటే మళ్ళీ వీళ్ళు ఏమనుకుంటారని ఒక భయం. సో ఇట్లాంటి ఫేస్ చేశాను అనమాట. వాళ్ళు సపోర్టివ్ గానే ఉంటారు కానీ ఎక్కడో నేనే మళ్ళీ నేనేమో తప్పు చేస్తే మా పేరెంట్స్ పైన బ్లేమ్ వస్తుందేమో అని ఒక భయం ఉండేది. ఆ బ్లేమ్ కి నేను కొంచెం అడ్జస్ట్ అయ్యాను అనమాట, అడ్జస్ట్ అవుతుండే అప్పుడు అనిపించేది. మా హస్బెండ్ సపోర్టివ్ ఉంటారు అని చెప్తారు, నీకేం ప్రాబ్లం లేదు, నీకేమైనా ఉందంటే నేను చెప్పుకుంటాలే అంటారు, కానీ మళ్ళీ ఈయన ఏమైనా అంటారేమో అన్నట్టు అనిపించేది, ఎందుకులే నా వల్ల చుట్టుపక్కల ఎందుకు డిస్టర్బెన్సెస్ అని అడ్జస్ట్ అయ్యేదాన్ని. సో ఆ టైం కొంచెం అనిపించేది లైఫ్ ఇస్ నాట్ ఈజీ అని, అసలు చాలా కష్టం, అసలు ఇట్లా ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే చాలా మెంటల్ గా స్ట్రాంగ్ ఉండాలి, ఇట్లా ఉండొద్దు అని అనిపించేది. తర్వాత ఇంకా నేను అంటుండే మమ్మీతో, నువ్వు ఇప్పుడు నా కూతురు ఎక్కువ మమ్మీ దగ్గర పెరుగుతుంది, నువ్వు నన్ను పెంచినట్టు గారాభంగా దాన్ని పెంచకు, దాని రఫ్ అండ్ టఫ్ పెంచు, నువ్వు ఎక్కడ ఎక్కడ గారాభం చేయాలి అక్కడ చేయాలి, ఎక్కడ కొన్ని పనులు. ఇప్పటికీ నేను మాకు తనకు ఒక కేటేకర్ చూసుకోవడానికి ఉన్నా కూడా అది ఇంత చిన్న కిడ్ అయినా దాన్ని చెప్తాను, నేను వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకురాపు, ఇత్తేపో అత్తేపో అని చెప్తాను, కొంచెం అలవాటు అవుతుంది, దాన్ని కూడా తెలుస్తుంది మీరు నన్ను చేసినట్టు చేస్తే కష్టం అట్లా అని. నాకు క్వశ్చన్ ఎప్పుడు ఉండిపోతుంది మైండ్ లోనే, ఒక అమ్మాయి మనం ఒక ఇంట్లో చాలా గారాభంగా పెరిగాం అనుకోండి, నార్మల్ గా పెరిగినా గారాభంగా పెరిగినా మన అలవాట్లు మన పద్ధతులు మనం ఒకలా ఉంటాం, సడన్ గా పెళ్లి చేసి ఇంకో ఇంటికి పంపించేసి పూర్తిగా ఈ రోజు ఉన్నదానికి నువ్వు చాలా డిఫరెంట్ గా మారిపోవాలి, నువ్వు చపాతీ రుద్దితే రౌండ్ షేప్ లోనే రావాలి, పొద్దున్నే 6 గంటలకి వెళ్ళేవాలి, పూజ ఈ టైంకే చేయాలి, ఇంట్లో ఖచ్చితంగా చీర కట్టుకుని తిరగాలి, లేదంటే బయటకి ఎక్కడికైనా వెళ్తే ఇలానే ఉండాలి, అంత పర్ఫెక్ట్ గా ఉండాలి అనే సిస్టమ్ ఎందుకు ఇంకా చేంజ్ అవ్వట్లేదు. అదే కదా, నాకు అదే అర్థం కాదు, మారాలి అదైతే లిటరల్లీ. అసలు ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది తెలుసా, ఇప్పుడు అంటారు కదా ఇప్పుడు అమ్మాయి పుట్టిన వచ్చేస్తుంది కదా, నేను ఒకవేళ నాకు గనుక ఒక కొడుకు పుట్టాడు అనుకో నెక్స్ట్, చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, నాకు గనుక ఒక కొడుకు పుడితే నెక్స్ట్ లిటరల్లీ నేను ఎట్లా అంటే వాడికి ఒక ఇల్లు అన్ని రెడీ చేసేసి ఇద్దరిని ఒకటే చోట ఉండని నన్ను పంపిస్తా, ఆ అమ్మాయి వదిలేసి వస్తుంది, నువ్వు పండగలకు రారా మా మానాన్న మేము ఉంటాం, ఏ కొట్లాట లేకుండా. ఎంత చెప్తున్నా ఎంత అత్తయ్య ఎంత మంచిగా ఉన్నా కంపల్సరీ అత్త కోడలకు ఏదో ఒకటి వస్తుంది, కోడలు మంచిగా ఉన్నా వస్తుంది, అత్త మంచిగా ఉన్నా, ఎక్కడ ఒక పాయింట్, బికాస్ ఎందుకంటే ప్రతి కోడలు వాళ్ళ అత్తలు వాళ్ళ మమ్మీని వెతుక్కుంటుంటుంది, అది దొరకదు, ఎందుకంటే ప్రతి మైండ్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మా మమ్మీ ఒకలాగా ఆలోచిస్తుంది, మా అత్తమ్మ ఒకలాగా ఆలోచిస్తుంది, ఇప్పుడు మధ్యలో ఉండే నేను వీళ్ళిద్దరు ఒకటేలాగా ఆలోచించాలి అనుకోవడం నా పిచ్చితనం కదా, అది మనం ఎక్స్పెక్ట్ చేయలేము, అక్కడనే రైవలరీస్ వస్తాయి. సో అరే మా మమ్మీ అయితే ఇట్లా చేసేది కదా అని వస్తుంది. బట్ ఎప్పుడు కోడలైతే బ్రాడ్ గా ఆలోచిస్తుందో అంటే ఇప్పుడు తను ఆలోచించినట్టు తినేందుకు ఆలోచి, ఇప్పుడు నాలాగే ఇంకొకరు ఆలోచించారు కదా అని అనుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది, అట్లా ఉండదు. ఇప్పుడు ఈవెన్ అత్తలు కూడా అంతే కదా, ఈ అమ్మాయి నిన్న మొన్న వచ్చింది ఇంటికి, వెంటనే అడ్జస్ట్ అవ్వాలంటే ప్రాబ్లం కదా, వాళ్ళ పేరెంట్స్ ని అన్ని వెనకాల వదిలిపెట్టి వచ్చింది, తన కొంచెం స్పేస్ ఇవ్వాలని వాళ్ళు ఆలోచిస్తే ప్రాబ్లం సెటిల్ అవుతుంది. కానీ ఎంత అనుకున్నా ఇది ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు, ఇది ఎప్పటికీ. మీరు అన్నట్టు కొడుకును కూడా పంపించేస్తే అప్పుడు అత్తలే హ్యాపీగా స్టెప్ తీసుకొని పంపించి వాళ్ళిద్దరు ఒక చోటు ఉండి, ఇప్పుడు మరీ దూరంగా అని కాకుండా వీకెండ్స్ అప్పుడు లేకపోతే వీళ్ళు రావడము వాళ్ళు రావడం అట్లా ఉంటే హ్యాపీగా ఉంటది కదా ఫ్యామిలీ అంతా, ఏ టెన్షన్స్ లేకుండా. లేకపోతే ఇది అత్త కూడా నెవర్ ఎండింగ్ స్టోరీస్, సీరియల్స్ కూడా అది బేస్ చేసుకునే తీస్తారు, అందుకే నడుస్తుంది ఆ సీరియల్స్, అంటే రియల్ లైఫ్ కి బాగా దగ్గరగా ఉంటాయి కదా. కానీ ఇది కూడా ఉంటది కదా, మళ్ళీ పేరెంట్స్ తో ఉంటే వాల్యూస్ తో పెరుగుతారు, విలువలు మోరల్స్ అన్ని తెలుస్తాయి పిల్లలకి, అలా ఉంటే అది ఒక పాయింట్ ఉంటది. మీరు చెప్పింది ఒక పాయింట్, మరి దీన్ని అగ్రీ చేయడం, ఇప్పుడు మనము ఇప్పుడు పెళ్లి అంటే ఇప్పుడు అబ్బాయికి అయితే 28-29 వచ్చినప్పుడే చేస్తారు కదా, ఇప్పుడు 28 ఇయర్స్ నుంచి విలువలు నేర్చుకుంటున్నారు, వెంటనే మారిపోరు కదా. ఇప్పుడు అమ్మాయి కూడా వాళ్ళ ఫ్యామిలీ అంతా నేర్పించే పంపిస్తుంది, వదిలేయడం అంటే మీరు కంప్లీట్ వదిలేసి రావడం కాదు కదా. ఇప్పుడు ఇద్దరిని ఒక చోట ఉంచేస్తున్నారు, అలా కాదు. ఇప్పుడు పిల్లలు పుట్టారనుకోండి, గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ అంటే వాళ్ళు ఏదో చిన్నప్పటి నుంచి జరిగిన చందమామ కథలు చెప్పు, నీతి మోరల్ ఇది ఇది మంచి, అది మాత్రం కంపల్సరీ. గ్రాండ్ పేరెంట్స్ చేతిలో పెరుగుతానే వాళ్ళకి ఆ మెమరీస్ ఉంటాయి, అన్ని తెలుస్తాయి. అందుకే కదా ఇప్పుడు మనము డెలివరీ అయినామంటే కంపల్సరీ 6 మంత్స్ మమ్మీ వాళ్ళ ఇంట్లోకి వెళ్తాం కదా, ఇప్పుడు మనం ఒకరు మేనేజ్ చేసుకోలేదు.
ఎవరైనా ఒక పేరెంట్స్ మనకు సపోర్ట్ చేయడానికి వస్తారు, ఐదర్ అత్తమ్మ సైడ్ నుంచి కానీ పేరెంట్స్ సైడ్ నుంచి కానీ ఎవరైనా ఒకరు వస్తారు కదా. ఇప్పుడు ఇప్పుడు నాది చూసుకుంటే కూడా ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు సపోర్ట్ చేయడానికి వచ్చారు, మళ్ళీ మధ్యలో కొన్ని రోజులు మా అత్తమ్మ వాళ్ళు సపోర్ట్ చేశారు. సో అట్లా టూ సైడ్స్ నుంచి బాండింగ్ ఉంది బేబీకి అయితే, ఎటువైపు నుంచి పద్ధతులు మిస్ కాకుండా పెంచుతున్నాం. దాని అయితే ఏదైనా అందరూ సపోర్టివ్ గా ఉంటేనే జరుగుతాయి. నేను అనేది ఏంటంటే ఫ్యామిలీ హార్మోని డిస్టర్బెన్స్ కాకుండా ఉండాలి అంటే, అందరూ హ్యాపీగా ఉండాలంటే ఇది ఒక సొల్యూషన్ అంటున్నా. ఇట్లా ఉంటే ఎవరికే టెన్షన్ ఉండదు కదా. ఇప్పుడు ఒక వీక్ ఇప్పుడు అత్తమ్మ వాళ్ళకి బాగాలేదన్నప్పుడు వీళ్ళే వెళ్ళి కొన్ని రోజులు అక్కడ ఉండి రావడం, సో వీళ్ళకి ఏదైనా బిజీ ఉంటే వాళ్ళు వచ్చి ఉండడం, ఇట్లా ఉంటే ఏ డిస్టర్బెన్స్ ఉండదు కదా, అందరూ హ్యాపీగా ఉంటారు. ఒకటే చోటు ఉండి కొట్లాడుకొని మైండ్ అని ఖరాబ్ చేసుకొని, ఇప్పుడు చాలా మంది సపరేట్ వెళ్ళిపోతాం సపరేట్ వెళ్ళిపోతాం అంటే, ఆ సపరేట్ వెళ్ళిపోదాం అనేది ఎట్లా అయిపోతుంది అంటే, ఒక్కొక్కరు బ్రెయిన్ లో చుట్టాలు నాలుగు మాటలు అనడం అంటే, వీళ్ళ అత్త ఎట్లుందో వీళ్ళ కోడలు ఎట్లుందో అని, ఇదంతా డిస్టర్బెన్స్ కంట. ఎవరిది వాళ్ళు ముందే పెళ్లికి ముందే ఇది ఒక థాట్. ఇప్పుడు అమ్మాయి ఎట్లా వాళ్ళ ఫ్యామిలీని వదిలి రావాలో, అబ్బాయి కూడా అట్లా వదలాలని, అసలు ఇది గవర్నమెంట్ లో రూల్ పెట్టాలి అసలు. మంచి ఉంటది నిజమా కదా చెప్పు, అందరు ఫ్యామిలీస్ ఒకలా ఉండవు కదా. అంటే ఇప్పుడు కొంతమంది అంటుంటారు అంటే, ఇప్పుడు ఇప్పుడు చిన్నప్పటి నుంచి పేరెంట్స్ కొడుకుని చూసుకొని పెంచినప్పుడు మరి ఆ కొడుకు కూడా చూసుకోవాలి కదా, అట్లా వదిలేసి వస్తే ఎట్లా వైఫ్ కోసమా అని అంటుంటారు. ఇప్పుడు మీకు ఎట్లనో మాకు కూడా పేరెంట్సే కదా. ఇప్పుడు మా అమ్మ నాన్న కూడా ముసలాలు అవుతారు కదా, వాళ్ళు అట్లనే ఉండరు కదా. వాళ్ళని వదిలేసి మేము ఒక రిస్క్ తీసుకుంటున్నాం అని అన్నప్పుడు మీరు కూడా తీసుకోవాలి. ఆబ్వియస్లీ వాళ్ళకి బాగాలేదంటే మేము మాత్రం చూసుకోకుండా ఉంటామా, యాజ్ ఎ కోడలు అది నా బాధ్యత కూడా వాళ్ళకి బాగాలేదు అంటే చూసుకోవడం. సో చూసుకుంటాం ఆబ్వియస్ గా, అల్లుడు మీ బాధ్యత కూడా, అల్లుడు ఆయన బాధ్యత కూడా కదా చూసుకోవడం. ఇంతకు మీరు సపరేట్ గా ఉంటున్నారు, కలిసి ఉంటారు మీ అత్తయ్య వాళ్ళతో? మేము అదే చెప్తున్నా కదా, ప్రెగ్నెన్సీ వరకు మేము కలిసే ఉన్నాము. సో మాకు ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది, యాక్చువల్లీ మాది ఇండిపెండెంట్ హౌస్ అనమాట, అత్తమ్మ వాళ్ళు కింద ఉంటారు, పైన మాకు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడు బేబీతోనే మాకు కొంచెం ప్రాబ్లం కదా, అక్కడ దుమ్ము అదంతా రావడం అట్లా అని చెప్పి బేబీని చూసుకోవడానికి కూడా ఒకరు ఉండాలి అని చెప్పి మేము ఇటు వచ్చాం అనమాట. కొద్దిగా అత్తమ్మకు కూడా కొంచెం హెల్త్ బాగాలేకుండా, ఇంకా తను మేనేజ్ చేయలేదు కదా చిన్న పాపని, సో అట్లా అని చెప్పి నేను ఇక్కడ ఉంటున్నాను, మా హస్బెండ్ అక్కడే ఉంటారు, అప్పుడప్పుడు ఇటు అటు వస్తున్నారు అనమాట. కొద్దిగా మా ఇల్లు అంతా అయిపోతే వెళ్ళిపోతుంది. ఇలా ఒక రూల్ అంటే తీసుకోరండి గవర్నమెంట్, తేయాలి గవర్నమెంట్ ఈ రూల్. అమ్మాయిలే వస్తారు, అబ్బాయిలు కూడా రండి బయటకి, అబ్బాయిలు కూడా రండి. సో ఈ అత్త కొడలు డిస్కషన్ ఎందుకు పెట్టాను మీకు ఆటోమేటిక్ అర్థం ఉంటది కదా, అత్త కొడలు సిరీస్ చేస్తా ఉంటారు కాబట్టి మీరు చేస్తుంటా రిలేటబుల్ కావాలి కదా. వెంటనే కమెంట్ చేస్తారు మీ అత్తమ్మ ఇట్లనేనా, మీ ఇంట్లో ఫస్ట్ కొడలా, మీ ఇంట్లో ఇదా అదా అని అన్ని అడుగుతుంటారు. అట్లేం కాదు, చుట్టూ నా కజిన్స్ ఫ్రెండ్స్ అందరివి చూసి అట్లా చెప్తా అనమాట. అంతే. సో గోల్ ఏమైనా ఉందా ఈ వీడియోస్ నుంచి నెక్స్ట్? ఏంటి అంటే సీరియల్సే, ఇంకా అంతే సీరియల్స్ అండ్ యూట్యూబ్ ఫుల్ ఫ్లెజ్ గా స్టార్ట్ చేయాలని ఉంది. ఇప్పటికైతే అట్లట్లా చిన్న చిన్న బ్లాగ్స్ అట్లా అప్పుడప్పుడు మన మా గృహప్రవేశం అయింది, అదొక చిన్న బ్లాగ్ అట్లా పోస్ట్ చేసిన. సో కొంచెం టైం తీసుకొని అవి మంచి చేయాలని ఉంది నాకు. అంతే. సో అందులో కూడా ఏదన్నా కొద్దిగా మా తెలంగాణ రిలేటెడ్ స్టఫ్. ఓకే నవ్య గారు, తెలంగాణని ఎవరు మర్చిపోయినా, ఐ మీన్ ఎవరు మర్చిపోయిన ఇన్ సెన్స్ ఇట్లా ప్రమోట్ చేయడానికి ఎవరు మర్చిపోయినా మీరు మాత్రం ప్రమోట్ చేస్తూనే ఉండండి తెలంగాణ. మీ పాపకు కూడా తెలంగాణ అదిరా తెలంగాణ ఎదురా, దానికోసం మనం చాలా పోరాడాం, కష్టపడి తెచ్చుకున్నాం, ఇలా గొప్పగా చెప్పుకోండి. ఓకేనా, ఇలా ముందుకు తీసుకెళ్ళి ప్రాంతీయ భేదం ఉండాలండి, తప్పలేదు. అంటే ఇప్పుడు ఎవరి ఊరు వాళ్ళకి ఇష్టమా కాదండి, ఎక్కడ ఉన్నా కూడా ఎంత డబ్బులు సంపాదిస్తున్నా మన ఊరు అంటే అదొక ఫీలింగ్. కానీ ఇన్నున్నా ఇప్పుడు ఇండియాకి ఏదైనా అయిందనుకో, మనందరం ఇండియన్స్ అంతే. సో ఈ తెలంగాణ రిలేటెడ్ వీడియోస్, అత్త కొడల వీడియోస్ మీరు ఇంకా ఇలా చేస్తూ చేస్తూ మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలనైతే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ మోటివేషన్స్ అవి ఇవి వినలేకపోతున్నాం అండి ఇన్స్టాగ్రామ్ లో, మాకు ఫన్నే కావాలి. ప్రతి ఒక్కడు ఎవరి లైఫ్ లో ఏం జరుగుతున్నా మోటివేషన్ చేస్తామని రెడీ అయిపోతున్నారు. ఇంట్లో ఉన్న పెంట చాలా అన్నట్టు ఈ మోటివేషన్ కూడా వినాలంటే డిప్రెషన్ కి దారి తీస్తా ఉంటాయి. సో వద్దు వదిలేయండి, మీరు కొంచెం ఫన్ చేయండి, మేము ఎంజాయ్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ షేరింగ్ యువర్ స్టోరీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, మీకు కూడా. నైస్ మీటింగ్ యూ. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ ఇంటర్వ్యూ. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.